గురుమూర్తి సార్ వాయిస్ రావట్లేదు. ఓన్లీ వీడియో ప్లే అయింది. Start, sir, please. అందరికీ నమస్కారం. ఈ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ రెండవ రోజు కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ బి భిక్షపతి గారికి, ఈ కార్యక్రమ సమన్వయకర్త మిత్రులు ఏఎంఓ గారు జనార్దన్ సార్ గారికి, ఈనాడు మరి కంకణబద్ధులై ఉన్నటువంటి మిత్రోత్తములు శ్రీయుతులు ఉపేందర్ హర్షవర్ధన్ రాజు నరసింహారావు గారికి, నాగేశ్వరరావు గారికి మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు, మరి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి మిత్రులు ఎంఈఓ గారు సైదానాయక్ గారికి, ముఖ్యంగా ఈరోజు మరి రెండవ రోజు సెషన్కు హాజరవుతున్నటువంటి నా హుజూర్నగర్ నియోజకవర్గ 7 మండలాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రెండవ రోజు కార్యక్రమం గురించి ఒక రెండు నిమిషంలో మిత్రులు మన ఎంఈఓ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అరివిల్లు రెండవ రోజు శిక్షణ కార్యక్రమం హాజరైనటువంటి సోదర ఎంఈఓ గారు చతుర్నాయ గారు, అలాగే రిసోర్స్ పర్సన్స్, టెక్నికల్ సిబ్బంది, వివిధ పాఠశాలల హాజరైనటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారములు. అరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ గురించి నిన్నటి సెషన్స్ లో చాలా చక్కగా నిన్న శిక్షణ ఇచ్చినటువంటి మిత్రులు రాజేష్ గారు, పాపయ్య గారు, సునీలు గారు పాఠశాల స్థాయిలో
ప్రాథమిక స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అరివిల్లు అనే కొత్త ప్రాజెక్టు కొత్త కార్యక్రమం ఎందుకు ఆవశ్యకత ఏర్పడింది అనేటువంటి అంశం మీద దీని నేపథ్యం గురించి చాలా చక్కగా వివరించారు చాలా బ్రీఫ్గా చాలా చక్కగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు కూడా ఈరోజు రెండవ రోజు కార్యక్రమంలో నాయసరావు గారు ఉపేందర్ గారు హర్షవర్ధన్ గారు ఒక చక్కటి కార్యక్రమం మైండ్ఫుల్నెస్ అనేటువంటి టాపిక్ని తీసుకొని వారు చక్కగా వర్క్ చేశారు వారు చాలా ఎఫెక్టివ్గా చెప్పడానికి వారు రెడీ ఉన్నారు అందరికీ కూడా చక్కటి తోడ్పాటును అందించాలి పూర్తి స్థాయిలో సమయపాలన పాటిస్తూ మీరందరూ కూడా యాక్టివ్ రోల్ తోటి యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి మరి కార్యక్రమం విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సహాయపడాలని కోరుతూ మరి నిన్న జరిగినటువంటి సెషన్స్లో డిఓ గారు కానీ సెక్టోరియల్ ఆఫీసర్ వారు వ్యక్తం చేసినటువంటి కొన్ని అభిప్రాయాలు మధ్యలో లెఫ్ట్ అవుతున్నారు ఉపాధ్యాయులు లేట్గా జాయిన్ కావటం అనేటువంటి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి ఇన్ టైంలో జాయిన్ అయ్యి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకొని విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేయాల్సింది పూర్తి స్థాయిలో టెక్నికల్ సిబ్బంది మానిటర్ చేస్తున్నారు ఎవరు ఎప్పుడు లెఫ్ట్ అవుతున్నారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అనేటువంటి అన్నీ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి పై అధికారుల నుంచి ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేకుండా మీరు ఇన్ టైంలో జాయిన్ కా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ మన ఏఎంఓ గారు ఉన్నారా సార్ సార్ జాయిన్ కాలేజ్ సార్ ఓకే సార్ వన్ సెకండ్ సార్ ఓకే లేదు సార్ సార్ జాయిన్ కాలేదు ఓకే సార్ ఈ రెండవ రోజు కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు ఉపేందర్ గారు హర్షవర్ధన్ రాజు గారు నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా ఈనాటి పార్టిసిపేట్స్ అందరికి ప్రత్యేక నమస్కారాలు మిత్రులారా ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనం అందరం కూడా ఒకే కమ్యూనిటీ విద్యాశాఖకు చెందినటువంటి వారం కాబట్టి నిన్న చిన్న చిన్న విషయాలు బహుశా మనకు చిన్నవి అనిపించవచ్చు కానీ వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఇంకో రకంగానే ఉంటుంది బయట కూడా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో మీకేం పని లేదా పిల్లలు యాడ్ వస్తున్నారు పిల్లలు లేని సందర్భంలో ఇప్పుడు ఏంటి ఇవన్నీ ఏంటి అని కొన్ని కొన్ని మధ్య మధ్యలో మనం అక్కడక్కడ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం లాస్ట్కు మనం క్యాజువల్గా మనం వాకింగ్లో కూడా వింటూ ఉంటున్నాం వివిధ డిపార్ట్మెంట్ వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క విమర్శలు అంటే వారికి తెలియదు వారికి అవగాహన లేకపోయి ఉండొచ్చు కానీ మనం కూడా కొంచెం తెలిసి కూడా కొంతమంది సోదరులు సోదరిమణులు మరి మనం ఎంత ఆర్పీల ద్వారా మన అందరి మిత్రుల ద్వారా మనం టామ్టామ్ చేపించి అన్ని రకాలుగా అవేర్నెస్ తెచ్చుకున్నా కూడాను మరి నిన్న మొదటి రోజు కాబట్టి బహుశా మొదటి రోజు కాబట్టి మనకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందేమని భావిస్తూనే మరి అటువంటి ప్రాబ్లమ్స్ రానియకుండా జాగ్రత్త వహిస్తారని అనుకుంటున్నాము కొన్ని నేను ఫైండ్ అవుట్ చేశాను అది మనమంతా బ్రదర్స్ సిస్టర్సే మనమంతా ఒకటే టాప్ టు బాటం అందరం కూడా సమానమని భావించుకోవాలి కొంతమంది సెల్లులకు రీనేమ్స్ పెట్టుకోకుండా గెలాక్సీ 41 62 సార్ ఎంఏ గారు డియో గారు జాయిన్ అయ్యారు సార్ డియో సార్ జాయిన్ గౌరవ డియో గారికి స్వాగతం సార్ ఇప్పుడే కార్యక్రమం స్టార్ట్ చేసాను సార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమరు అడ్రస్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒక్క నిమిషం సార్ ఒకటే నిమిషం డియో సార్ ఏం కాలేదండి కాలేదా సార్ ఓకే సార్ ఓకే సార్ అయితారు అయినప్పుడు గురుమూర్తి గారు మీరు కొంచెం చెప్పండి మిత్రులారా F41, F62, 12, M21 అప్పో 31 అప్పో 57 Realme 5 Pro ఇట్లా కొన్ని చాలా వరకు నేను గ్రహించాను ఈ మిత్రులు ఈరోజు రీనేమ్ ద్వారా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇలా జాయిన్ అయితే మనకు అటెండెన్స్ యాడ్ కాదు అది కూడా గ్రహించాలి
తర్వాత చాలా మంది మిత్రులు నువ్వు 58 పేజీల అటెండెన్స్ వచ్చింది మనకు, ఎన్ని పేజీల అటెండెన్స్ వస్తే మనం అన్నిసార్లు లెఫ్ట్ అవుతున్నట్టు లెక్క, ఎన్ని పేజీల అటెండెన్స్ తక్కువ ఉంటే మనం అంత కరెక్ట్గా యాక్యురేట్గా ఉన్నట్టు మనం గ్రహించుకోవాలి. మరి సాయంత్రం తుంగతుర్తి మిత్రులకు 50 పేజీలే వచ్చింది, మనకు మాత్రం 58 పేజీలు వచ్చింది. ఇన్ని పేజీల అటెండెన్స్ ఏందని నేను గ్రహిస్తే ఒక్కొక్కరు మరి 30 సార్లు 35 సార్లు కూడా లెఫ్ట్ అయ్యారు, జాయిన్ అయ్యారు. మరి ఉదాహరణకు మా మన రాఘవపురం అపర్ణ గారు 32 సార్లు, మరి కృష్ణ గారు 20 సార్లు, అదేవిధంగా హరికృష్ణ శీతల తండ గారు 32 సార్లు, పొదుల జ్యోతి గారు 37 సార్లు, రఘురామ్ గారు 20 సార్లు, ఇట్లా ఎక్కువ సార్లు మరి పోయారు. ఎక్కువ చాలా వరకు 10 కంటే ఎక్కువ సార్లు లెఫ్ట్ అయ్యారు, జాయిన్ అయ్యారు. పోనీ అనుకోకుండా కమ్యూనికేషన్ ప్రాబ్లం, టవర్ ప్రాబ్లం వల్ల జాయిన్ అయ్యారు అనుకుంటే అలా కూడా నేను గమనించడం జరిగింది. చాలా మంది 5-6 సార్లు లెఫ్ట్ అయిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు, ప్రాబ్లం వల్ల వచ్చిన వాళ్ళు పూర్తి టైం కేటాయించారు. సరే అనుకోకుండా పోయినా మళ్ళీ వచ్చారు. పూర్తి 203 నిమిషాలు నడిచిందండి మన సెషను. అందులో దాదాపుగా 200 నిమిషాలు ఉన్నటువంటి మిత్రులు కూడా వారిని మనం ఈ సందర్భంగా అభినందించాల్సి వస్తుంది. రాజ్యలక్ష్మి రాయనిగూడెం, స్వర్ణలత గారు, దయాకర్ గారు, జాకిర్ హుస్సేన్ గారు, సైదిరెడ్డి గారు, యజపతిరావు గారు, రాంబాబు గారు, టి రజనీ గారు, టి మాధవి గారు, నాగవాణి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సోదర సోదరి మండలు పూర్తి టైం కేటాయించారు. వీరు కూడా 5 సార్లు 6 సార్లు 2 సార్లు అట్లా లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అయ్యారు. కానీ కొంతమంది, ఇక కొంతమంది మిత్రులు మరి అవి చెప్పకూడదేమో అనుకుంటాను, 10 సార్లు 12 సార్లు అయ్యారు, అరగంట కూడా కనీసం 1 అవర్ కూడా వారు స్పెండ్ చేయలేకపోయారు. మేమేం చెప్తలుచుకున్నామంటే విద్యాశాఖ పక్షాన మిత్రులారా, ఎవరికైనా ఏదైనా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ కండిషన్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి మా నోటీస్కి రండి, ఎంఈఓలో నోటీస్కి రండి, మేము డిఓ గారికి చెప్తాం. మీకు ఏమైనా రిలాక్సేషన్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, ఇస్తాం కూడా. కానీ జాయిన్ కావటం పోవటం అనేది కొంచెం అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. నేను అవి చూసినప్పుడు నిన్న నేను సార్తో డిస్కషన్ చేశాను. ఇవన్నీ కూడా మొదటి రోజు కాబట్టి, టవర్ ప్రాబ్లం కాబట్టి, తర్వాత కొంతమందికి జూమ్లో మనకి ఇట్లా పార్టిసిపేషన్ అనేది మొదటిసారి కాబట్టి ప్రాబ్లం సార్ అని మనం సవినయంగా చెప్పాను. కానీ మనం ఒకటే కమ్యూనిటీ వాళ్ళం కాబట్టి ఒకసారి తమ దృష్టికి తీసుకొస్తున్నాం. చాలామంది మంచిగా పూర్తి టైం కేటాయించిన మిత్రులు ఉన్నారు, మరి చాలా తక్కువ టైం కేటాయించిన మిత్రుల పేర్లు నేనేం చదవదలుచుకోలేదు. అటువంటిది ఈరోజు జరగకుండా ఉన్నకాడికైనా అటెండెన్స్ మనకు చాలు. నిన్న చాలా చక్కటి అటెండెన్స్ ఉన్నది, కానీ మరి చక్కటి రిసీవింగ్ ఉన్నదా అనేది అనుమానం. ఎందుకంటే ఎన్నిసార్లు పోయి ఎన్నిసార్లు వస్తే మరి ఎంతవరకు మనం తీసుకున్నాం అనేది. ఇంత కష్టపడి ఆర్పి మిత్రులు నిన్న వాళ్ళు చెప్పారు, మనం గ్రహించాము, అందరం కూడా విన్నాం, మేము కూడా పూర్తి టైం కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు మనకున్నటువంటి మా టీచర్లకు మా సార్లకు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అందించాల్సింది మనమే కాబట్టి, రేపు మానిటరింగ్గా మనం వెళ్ళినప్పుడు గ్రహించాల్సిన విషయాలు మనమే కాబట్టి, మనకు తెలియనప్పుడు మనం ఏం సూచనలు చేయలేం కాబట్టి పూర్తి టైం కేటాయించుకొని దయచేసి అందరికి అందరూ 1 గంట వరకు నాకెవరు ఫోన్ చేయొద్దని చెప్పేసుకోండి మిత్రులారా. ఈరోజు 1 గంట వరకు నాకు ఫోన్లు చేయొద్దు, నేను డ్యూటీలో ఉంటాను, ప్రత్యేక డ్యూటీ అని చెప్పండి. వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు, ఏం డ్యూటీ లే, ఏం పని లేదు, పిల్లలు లేరు, బళ్ళు లేవు అని అంటారు. వాళ్ళు ఏదనుకున్నా ఎవరిది వాళ్ళకే తెలుసు కాబట్టి కొన్ని రోజులకు మనం చేసేటటువంటి యాక్టివిటీసే సమాజంలో బలంగా పనిచేస్తాయి కాబట్టి అది గ్రహించుకొని మనం ముందు జరుగుతూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మరి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అటువంటివి రాకుండా ఈరోజు మనం గమనించుకొని ముందుకు వెళ్దామని ఆశిస్తూ, మరి చక్కగా పూర్తి టైం కేటాయించిన వారు చాలా చక్కటి, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి కేటాయించలేని వారికి కూడా డబల్ అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే వారు పాపం వేరే పనులు ఏమైనా ఉన్నాయేమో మనకు చెప్పలేకపోయినారని భావిస్తాం. అట్లాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి వచ్చి వెళ్తే బాగుంటుంది, కానీ జాయిన్ అయినాక లెఫ్ట్ కావడం లేకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తదుపరి మన శ్రీనివాసచారి గారు, మరి వారి యొక్క నిన్న జరిగినటువంటి అంశాలపై డాక్యుమెంటేషన్ తయారు చేశారు మిత్రులు. సారు చాలా చక్కగా యాక్టివ్గా నిన్న ప్రజెంటేషన్ సార్తో కూడా మాట్లాడారు. డిఓ గౌరవ డిఓ గారు కూడా 44 నిమిషాలు మనతో షేర్ చేసుకున్నారు సార్. అది సార్ ఉన్నంతసేపు కూడా మన వాళ్ళు కొంతమంది ఉండలేదంటే కొంచెం ఒక రకంగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దయచేసి అందరూ సమయాన్ని కేటాయిస్తారని భావిస్తూ ఆశిస్తూ
మరి తదుపరి కార్యక్రమాన్ని ఆర్పి మిత్రులు కొనసాగిస్తూ మరి ముందుగా డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ తర్వాత మరి చేస్తున్నారా ఎట్లా అనేది మీ షెడ్యూల్ ప్రకారం మీరు తమరు ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అనేటి రెండవ రోజు హరివిల్లు శిక్షణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమ నిర్వాహకులు జిల్లా విద్యాశాఖ అధికారి గారు సూర్యపేట, వారి ఆధ్వర్యంలో మన అకాడమిక్ ఆఫీసర్ శ్రీతులు జనార్దన్ సార్ గారి పర్యవేక్షణలో, అదేవిధంగా 7 మండలాలని సమన్వయపరుస్తూ 100% అటెండెన్స్ సాధించి చూపించినటువంటి మన కోర్స్ కోఆర్డినేటర్స్ అయినటువంటి ఎంఈఓ చిత్రనాయక్ గారి మరియు సైదానాయక్ గారికి, అదేవిధంగా మనకి ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ను అందించి ఏ అంతరాయం కలగకుండా చూసుకుంటున్నటువంటి జిల్లా టెక్నికల్ టీం బృందానికి, వాళ్ళు 3 ఉంటారండి, శ్రీనివాస్ సార్ గారు మరియు గురుమూర్తి గారు, అదేవిధంగా పబ్బతి వెంకటేశ్వర్లు గారికి. ఇక 5 రోజులు ట్రైనింగ్ తాము పొంది తాము తెలుసుకున్నటువంటి విషయాలను తమతోటి ఉపాధ్యాయులకు అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆర్పి మిత్రులు నాగేశ్వరరావు సార్ గారికి, హర్షవర్ధన్ సార్ గారికి, వారితో పాటు నేను ఉపేందర్ నా పేరు. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయానికి మూల స్తంభాలైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వెంచర్స్ అండ్ ఫ్రెండ్స్ సార్. రియల్లీ ఈరోజు మనమంతా కూడా ఇక్కడ ఈ రూపంలో మళ్ళీ కలుసుకునే విధంగా వచ్చామంటే మనం ఒక అడ్వెంచర్ని దాటి వచ్చాం. సంవత్సరం పాటు మనం ఎంతో ఇబ్బందులు పడుతూ దాన్ని దాటుకొని మనందరూ కలుసుకోవడమే ఒక అడ్వెంచర్ సార్. నిజంగా మీ అందరి యొక్క ప్రెజెన్సే ఇక్కడ అడ్వెంచర్. ఇది రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. వీ హ్యాట్స్ అప్ టు అవర్ టెక్నాలజీ, బ్యూటీ ఆఫ్ ద టెక్నాలజీ. అదర్వైజ్ వీ కాంట్ మీట్ హియర్ సార్. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళడానికంటే ముందు మనం నిన్న కార్యక్రమంలో ఏం జరిగామని తెలుసుకోవడం మనకు ఆనవాయితీ. నిన్నటి కార్యక్రమానికి అలా పిలవగానే ఇలా వచ్చినటువంటి మా శ్రీనివాసాచారి గారు, ప్రధాన ఉపాధ్యాయులు గాంధీనగర్ తండా చింతలపాలెం గారిని వారి నివేదిక సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. సార్ అంతకంటే ముందు ఈ రోజు డాక్యుమెంటేషన్ రాసేవారు కూడా మనం ఒకటి సిద్ధంగా ఉంచాలి కదా సార్. మిత్రులారా, ఈరోజు మనం నేరేడు జర్ల అనుకున్నాం కదా నిన్న సార్. నేరేడు జర్ల టీచర్స్ ఒకరు రెస్పాండ్ కండి. డాక్యుమెంటేషన్ లేకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది. శ్రీనివాసాచారి సార్ ఈ రోజు చదువుతారు సార్. ఈ రోజు జరిగే విషయాలు రాయటానికి సో గరుడేపల్లికి వెళ్దామా సార్? గరుడేపల్లి రవీందర్ రెడ్డి గారు, రవీందర్ గారు తాళ్ళమల్కాపురం. రవీందర్ సార్ గరుడేపల్లి. రణబోతు రవీందర్ గారు ఉన్నారా? హలో వినిపిస్తుందా సార్? నేను మాట్లాడేది రవీందర్ గారు, గరిడేపల్లి. గరిడేపల్లి నుంచి ఎంఈఓ గారు. వాళ్ళు సార్ అన్మ్యూట్ చేసేదాకా వారు మాట్లాడలేవు. చేసుకోవచ్చు, చేశాను. ఓకేనా? ఓకే ఓకే రవీందర్ గారు. ఓకే సార్. హలో రవీందర్ గారు సార్, నమస్కారం సార్. నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మీరు తమ డాక్యుమెంటేషన్ సిద్ధం చేయగలరా? సరే సార్, చేస్తా సార్. చేయండి చేయండి. ఓకే సార్. ఓకే సార్, రేపు మార్నింగ్ మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. తప్పనిసరిగా సార్. ఓకే సార్. ఓకే ఉపేందర్ గారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రవీందర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ శ్రీనివాసాచారి సార్ ప్లీజ్ ప్రెజెంట్ యువర్ డాక్యుమెంట్స్ సార్, ఎస్టర్డేస్ డాక్యుమెంట్స్. సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, మాట్లాడండి సార్. మాట్లాడితే
స్టార్ట్ శ్రీనివాస్ చేయరు సార్ సరిగారు అన్మ్యూట్ కాలే మీరు సార్ నా ఓకే స్టార్ట్ చేయండి అందరికీ నమస్కారం సార్ వృత్యంతర హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ వృత్యంతర రెండవ శిక్షణ కార్యక్రమం ఆన్లైన్ మోడ్ ది 17/5/2021 నుండి 21/5/2021 ఐదు రోజుల వరకు ఉంటుంది మొదటి రోజు డాక్యుమెంటేషన్ 17/5/2021 నేను ఇస్తున్నాను సార్ నా పేరు శ్రీనివాసాచారి ఎంబీబీఎస్ గాంధీనగర్ తండ చింద్రపల్లి మండలం సార్ ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ డిఓ గారికి మరియు ఏఎం జనార్దన్ గారికి కోఆర్డినేటర్స్ ఎంఈఓ చిత్రనాయక్ గారు మన ఎంఈఓ సైనాయక్ గారు గారికి టెక్నికల్ సిబ్బంది మా మిత్రులు ఆర్పీలు అయినటువంటి ఉపేంద్ర గారు హర్షవర్ధన్ గారు నాగేశ్వర గారులకి మరియు నాతో పాటు శిక్షణ పాల్గొంటున్నటువంటి ఏడు మండలాల ఎల్ఎఫ్ఎల్హెచ్ హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ గుడ్ మార్నింగ్ సార్ హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మేళ్లచెరువు మఠంపల్లి హుజూర్నగర్ గరడేపల్లి నేరేడుచర్ల పాలకవీడు ఏడు మండలాల ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లకు హరివిల్లు రెండో విడత జాయ్ఫుల్ లెర్నింగ్ ఐదు రోజుల వృత్యంతర శిక్షణా కార్యక్రమం ఆన్లైన్ మోడ్లో భాగంగా నిన్న అనగా 17/5/2021 సోమవారం రోజున గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశానుసారం మండల విద్యాధికారుల పర్యవేక్షణలో మొదటి రోజు శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనైనది ఇటు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా విద్యాధికారి శ్రీ బి భిక్షపతి గారు కోర్సు డైరెక్టర్ ఏఎంఓ శ్రీ జనార్దన్ గారు కోర్సు కోఆర్డినేటర్స్ గౌరవ ఎంఈఓస్ చిత్రనాయక్ గారు మన సైదనాయక్ గారు అలానే రిసోర్స్ పర్సన్స్ శ్రీ రాజేష్ గారు శ్రీ పాపయ్య గారు టెక్నికల్ టీమ్ ఏ శ్రీనివాస్ గారు గురుమూర్తి గారు వెంకటేశ్వర గారు మరియు ఏడు మండలాల నుంచి దాదాపుగా 500 పైగా ఉపాధ్యాయులు ఎల్ఎఫ్ హెడ్ మాస్టర్లు ఇటు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొదటి ప్రారంభోన్యాస కార్యక్రమంలో ప్రారంభోన్యాసం చేస్తూ మన గౌరవ ఎంఈఓ అనేటువంటి చిత్రనాయక్ గారు ఉపాధ్యాయుల యొక్క ఆధార్ పట్టికను చూస్తూ చాట్ బాక్స్లోని తర్వాత వచ్చినటువంటి ఉపాధ్యాయుల వివరాలను చూస్తూ గమనిస్తూ ఈ ముఖ్య అతిథులను అందరినీ కూడా రిసోర్స్ పర్సన్ ఆహ్వానించడం జరిగింది వారు కోర్సు గురించి మాట్లాడుతూ హరివిల్లు కార్యక్రమం ఎంతో విశిష్టమైనదని పిల్లల గుణాత్మక మార్పుకు దోహదపడుతుందని రాబోయే విద్యా సంవత్సరం నుండి హరివిల్లు కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఉపాధ్యాయులందరూ సిద్ధంగా ఉంటూ సరైన ప్రణాళికలు చేసుకొని ఇటు శిక్షణను ఉపాధ్యాయులు చక్కగా ఉపయోగించుకోవాలన్నారు శిక్షణ నుండి ఎవరు కూడా పూర్తయ్యే వరకు బయటకు వెళ్ళొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది అలా వెళ్ళినట్లయితే మొత్తం రికార్డు అవుతుంది కాబట్టి పై అధికారులు కూడా పంపడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది తదుపరి మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవ విద్యాధికారి గారు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారు భిక్షపతి గారి గారు ఉపాధ్యాయులకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కోర్సు గురించి కూడా కొంచెం మాట్లాడటం జరిగింది రాబోయే విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక స్థాయి పిల్లలకు సంతోషకరమైన వాతావరణంలో విద్యా సామర్థ్యాలను చక్కగా ఉపయోగించుకోవాలని గతంలో కనీస అభ్యస స్థాయిలను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాస్ వంటి సంస్థలతో గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగిందని అలాగే రాబోయే కాలంలో కూడా విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించేందుకు సరైన ప్రణాళికలు తయారు చేసుకొని క్వాలిటీ విద్యను అందించేందుకు హరివిల్లు కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని పిల్లలు వారి ఇళ్లలో పండుగ వాతావరణంలో ఎలా అయితే ఉంటారో ఆనందంగా గడుపుతారో అదేవిధంగా పాఠశాలలో కూడా ప్రతిరోజు పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా ఉపాధ్యాయులు సరైన రీతిలో అంటే ఇటు హరివిల్లుని బేస్ చేసుకొని ప్రణాళికలు చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలలో ఎస్ఎంసీలను సమ్మానం చేసుకుంటూ
విద్యార్థుల హాజరు శాతాన్ని విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని, అదే సమయంలో శిక్షణకు ఎంతమంది హాజరయ్యారో తెలుసుకొని వారిలో కొంతమంది హెచ్ఎంలను ర్యాండమ్గా ఎంచుకొని వారి పాఠశాల స్థితిగతులను కూడా తెలుసుకోవడం జరిగింది. అటు వాటిలో పాలకీడి పిఎస్ మరియు చింతలపాలెం మండల గాంధీనగర్ తండ్రి గురించి కూడా వారు తెలుసుకోవడం జరిగింది. అలానే ఇదే ప్రకారం మధ్య మధ్యలో తెలుసుకోమని చెప్పేసి మన నియోగాలను కూడా సార్ చెప్పడం జరిగింది. తదనంతరము మన గౌరవ ఎంఈఓ గారు కోర్సు కోఆర్డినేటర్ గారైన సైదనాయ్ గారు మాట్లాడుతూ అడవిల శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని పిల్లల శ్రోతోముఖాభివృద్ధికి తోడ్పడాలని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సరైన నిర్దేశంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ 5 రోజుల శిక్షణ సమయపాలన పాటించాలని, మధ్య మధ్యలో ఎవరు బయటికి వెళ్ళవద్దని ఉపాధ్యాయులకు వారు స్పష్టం చేయడం జరిగింది. అలానే ఈ కోర్సు సంబంధించినటువంటి డైరెక్టర్ గారు అయినటువంటి ఏఎంఓ శ్రీ జనార్దన్ గారు కూడా చక్కని విషయాలు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి మాటల్లో అడవిల శిక్షణ ఉద్దేశం చెప్తూ చక్కని విషయాన్ని చెప్పడం జరిగింది. స్కూల్ ఈజ్ టెంపుల్, లెసన్ ఈజ్ ప్రేయర్, అంటే పాఠశాల దేవాలయంగా అభివర్ణిస్తూ పాఠాన్ని ఒక ప్రార్థనగా భావిస్తూ ఉపాధ్యాయులు దేవుడిగా కీర్తించారు. అటు ఉపాధ్యాయులు విద్యార్థులు సక్రమ రీతిలో పయనించేటట్లు చేయాలని చెప్పేసి వారు స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థుల ఊహలు రెక్కలు విప్పి సృజనాత్మక ప్రపంచంలో విహరించి తమలో ఉన్న మంచి మనసుకు తోడు మంచి పనుల్లో పాల్గొనేటట్లు చేయడమే అరవీల్ ముఖ్య ఉద్దేశం అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక చిత్రాన్ని చూపిస్తూ సార్ ఎక్కువ మంది సభ్యులున్నటువంటి కుటుంబంలో ఒక చీట చూపించారు. ఒక మంచము సరిగా ఉండినటువంటి మంచము పయనంగా వర్షం పడుతున్నటువంటి చిత్రాలు చూపించేసి దాని అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ చిత్రకారుడు ఇచ్చిన దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం వాటిని కొనియాడవచ్చు. మనం తదనంతరము ఇక క్లాసులోకి వచ్చినప్పుడు ఇది మొట్టమొదటి కోఆర్డినేటర్ మన ఎంఈఓ గారు శిక్షణ ప్రారంభించమని చెప్పేసి మన రిసోర్స్ పర్సన్ రాజేష్ గారిని ఆదేశించడం జరిగింది. వారు లైన్లోకి వచ్చారు. రాజేష్ గారు ఆర్పి మొదటి సెషన్లో ఆ మొదటి సెషన్ ప్రారంభించే ముందు వారు ఫస్ట్ డే టాపిక్ని ఇంట్రడక్షన్ టు అరవిల్ జాయ్ఫుల్ లెర్నింగ్ నీడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అలాంగ్ విత్ వీడియోస్ గ్లింసెస్ ఆఫ్ బైల్డ్ ప్రాజెక్ట్ కేస్ స్టడీస్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్రేమ్ వర్క్ అంశాన్ని. సార్ సార్ శ్రీనివాస్ గారు సార్ మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదు సార్. చేయండి ఒకసారి మ్యూట్ చేసి అన్మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం సార్. మాకైతే వినిపిస్తూనే ఉంది సార్. మాకు వినిపిస్తుంది సార్. గురుమూర్తి గారు సరే సార్ కంటిన్యూ వస్తుంది కంటిన్యూ చేయండి. సార్ కంటిన్యూ చేయండి. రాజేష్ గారు ఆర్పి గారు జాయిన్ అయిన తర్వాత ఆర్పి గారు మొదటి టాపిక్ లో ఇంట్రడక్షన్ టు హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ నీడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అలాంగ్ విత్ వీడియోస్ గ్లింప్సెస్ ఆఫ్ వైల్డ్ ప్రాజెక్ట్ కేస్ స్టడీస్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్రేమ్ వర్క్ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. వారు ఎంతో చక్కగా శిక్షణ ప్రారంభించిన సమయంలో చక్కని వాగ్దాడితోటి మొదటి సెషన్ ప్రారంభించారు. వారు చిత్రాలను చూపిస్తూ ఉదాహరణలు ఇస్తూ కోర్సు ఉద్దేశాలను చక్కగా వివరించడం జరిగింది. బాలల బాల్యానికి పెద్ద పీడ వేస్తూ నైతిక విలువను పెంపొందించడమే ఈ హరివీలు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తూ ఇప్పుడున్న తల్లిదండ్రుల ఆలోచనలు వేరుగా ఉన్నాయని, తమ పిల్లల చదువులు క్యాంపస్ ఓరియంటెడ్ గాను తన జాబ్ ఓరియంటెడ్ గాను చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దిశ సంఘటన కానివ్వండి, ఢిల్లీలో జరిగిన కొన్ని సంఘటన కానివ్వండి, ఆ సంఘటనలో నైతిక విలువ పూర్తిగా మంటగలిశాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాల్యదశ నుండే పిల్లలకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని, విద్యను అందించాలని సరైనటువంటి ప్రోగ్రామ్ని ఉండాలని వాళ్ళ సొసైటీలు కూడా అధ్యయనం చేశాయని చెప్పేసి వారు స్పష్టం చేశారు. ఆ సొసైటీలో భాగంగానే బ్లూ ఆర్ సొసైటీ అనేటువంటి సంస్థ అనుసరించి నేపాల్ ఢిల్లీ పాఠశాలల్లో సంతోష విద్యా ప్రణాళిక అనే పేరుతోటి అమలు చేశాయని, దాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సంకల్పించి అడవిల్లు అనే పేరుతో మొదటగా మహబూబాబాద్
జోగులాంబ గద్వాల వికారాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికై సత్ఫలితాలు సాధించాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా ఒకటి నుండి ఐదు తరగతులు చదువుతున్న పిల్లలంతా హరివిల్లు కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రేమ సహానుభూతి గౌరవం ఐక్యత నమ్మకము ధైర్యము కృతజ్ఞత వంటి ఏడు విలువలు పెంపొందించేందుకు కథలు సన్నివేశాలు అభిప్రాయ వ్యక్తీకరణలు మొదలైన అంశాలని ప్రతిరోజు మొదటి పీరియడ్లో విద్యార్థులకు జాయ్ఫుల్గా అందిస్తూ ఉపాధ్యాయులు బోధన చేయాలని చెప్పేసి వారు స్పష్టం చేశారు. అదేవిధంగా వారు చెప్పుకుంటూ ఆన్లైన్లో కొన్ని పట్టికలు కూడా చూపించడం జరిగింది. ఆ పట్టికలలో ఈ యొక్క హరిబిల్లు ప్రణాళిక ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. దానిలో హరిబిల్లు యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏం చెప్పారంటే విద్యార్థి స్వేచ్ఛగా ఎదిగేందుకు, భావోద్వేగ సమతుల్యంతో మెలిగేందుకు, ఏ పరిస్థితి అయినా ఎదుర్కోగల మానసిక సన్నద్ధం ఉండేందుకు, ప్రతిరోజు పిల్లలందరిలోనూ సంతోషం పెంపొందించేందుకు, మొత్తంగా సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు ఈ హరిబిల్లు ప్రణాళిక ముఖ్య ఉద్దేశంగా వారు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో రెండు దశలు ఉంటాయని చెప్పేసి ప్రాథమిక దశలో ఒకటి రెండు ఐదు తరగతులు ఉంటాయి కాబట్టి దీంట్లో టూ లెవెల్స్ లెవెల్ వన్ లెవెల్ టూగా ఉండటం జరిగిందని చెప్పడం జరిగింది. లెవెల్ వన్లో ఒకటి రెండు తరగతులు, లెవెల్ టూలో మూడు ఐదు తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ లెవెల్ వన్లో మానసిక సంసిద్ధత, కథలు, కృత్యాలు, సమన్వయ కృత్యాలు, అలానే సేమ్ లెవెల్ టూలో కూడా అదేవి ఉంటున్నాయి. కానీ చివరి లెవెల్ వన్లోకేమో సమన్వయ కృత్యాలు ఉంటాయి, లెవెల్ టూ వాళ్ళకేమో భావ వ్యక్తీకరణం ఉంటుంది. సోమవారం నాడు అంటే దీన్ని వారానికి డివైడ్ చేసుకుంటే కనుక సోమవారం రోజు మానసిక సంసిద్ధత, మంగళవారం బుధవారాలలో కథలు, గురు శుక్రవారాలలో కృత్యాలు, శనివారం రోజు వచ్చేసినప్పుడు లెవెల్ వన్ వారికేమో సమన్వయ కృత్యాలు, లెవెల్ టూ వారికేమో భావ వ్యక్తీకరణ అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ లెవెల్ వన్ వారికి భావ వ్యక్తీకరణ కొంత ఇబ్బంది అవుతున్న దృష్టితోటి సమన్వయ కృత్యాలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అది అట్లనే ఈ హరిబిల్లు కార్యక్రమం అనేటువంటిది మొదటి పీరియడ్లో 30 నిమిషాలు ఉంటుందని చెప్తూ దాన్ని కూడా సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఆ 30 నిమిషాలని ఏ నిమిషాలు దేనికైనా నిమిషాలు చూసినట్లయితే మైండ్ఫుల్నెస్కి 1 నుంచి 2 నిమిషాలు కేటాయించుకోవాలి, స్టోరీస్ అంటే కథలకి 7 నుంచి 8 నిమిషాలు కేటాయించుకోవాలి, డిస్కషన్ అంటే ఆ చెప్పిన కథని ఎలా ఉంటుందనే డిస్కషన్ పెట్టడానికి ఒక 15 నిమిషాలు, చివరిగా సైలెంట్ సిట్టింగ్ 1 నుంచి 2 నిమిషాలు. సైలెంట్ సిట్టింగ్ అని చెప్పంటే అంటే ఆ రోజు చెప్పినటువంటి కథ ఏదైతుందో దాన్ని విద్యార్థి సైలెంట్గా ఉండి మననం చేసుకుంటాడు. ఆ మననం చేసుకోవడం వల్ల కూడా తనకు ఆలోచన శక్తిలో పెరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క జాయ్ఫుల్ లెర్నింగ్లో. అదే ప్రకారం ఇంకో మరొక చిత్రాన్ని చూపించారండి, రన్ అండ్ గ్రాప్. అది ఆ యొక్క పిక్చర్లో పిల్ల ఉత్సాహంగా పెరిగెత్తేటువంటి చిత్రం చూపించారు సార్ గారు, ఆర్పి గారు. అదే చిత్రం చూపిస్తూ ఇదే ప్రకారంగా ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు అదే ఉత్సాహం కలిగి ఉండాలని, తరగతి గదిలో వెల్కమ్ నోట్స్ కూడా ఏర్పాటు చేసేసుకొని ప్రతిరోజు పిల్లలలో కొటేషన్స్ స్లోగన్స్ సార్ని చెప్పించాలని చెప్పేసి, రిబ్బన్స్ తో కూడా వాళ్ళ కొన్ని ఏర్పాటు చేపించేసి కొన్ని కూడా ధరించి ఏర్పాటు చేసేట్లుగా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ ప్రకారంగా చెప్పుకుంటూ పోతూ మరి శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు కూడాను అలా యాక్టివ్గా ఉన్నారా లేదని చెప్పి కొన్ని చిట్కాలు ఉపయోగించారు. కొన్ని కొన్ని లెటర్స్ ఇచ్చారు. కొన్ని లెటర్స్ ఇచ్చేసి ఆబ్జెక్టివ్ విత్ లెటర్ పి అంటే పి అనేటువంటి లెటర్తో వచ్చే పదాలను కూడా రాయమని చెప్పారు. అట్లనే బ్రేకబుల్ ఐటమ్స్, రఫ్ అండ్ హార్డ్ ఐటమ్స్, ఆబ్జెక్ట్ విత్ గ్రీన్ కలర్, ఈ క్వశ్చన్స్కి మెసేజ్ బాక్స్లో మన శిక్షణ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడాను చక్క వెంటనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆర్పి గారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇది అయితే వెంటనే మన కోఆర్డినేటర్ గారు సెషన్ 2 ప్రారంభం అని చెప్పేసి శ్రీ పాపయ్య గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ పాపయ్య గారు 2వ సెషన్ని ప్రారంభించడం జరిగింది. వారు మాట్లాడుతూ హరిబిల్లు ప్రోగ్రాము నేపథ్యాలను, ఉద్దేశాలను, గత విద్యా విధానాలను, వాటి ఆవశ్యకతను చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రస్తుత సమాజరుగుతున్నటువంటి అంశాలను, పతనమవుతున్నటువంటి ఆ విలువలను అన్నీ చక్కగా ఉదహరిస్తూ రాబోయే కాలంలో విద్యలు ఎలా ఉండాలో కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వారు చెప్తూ అనుభవాల సారాంశమే పాఠ్య ప్రణాళిక అని చెప్తూ ఉపాధ్యాయులు తమ పూర్తి అనుభవాలను సంగ్రహించి సమస్త కౌశలాలు జోడిస్తూ విద్యార్థులకు కల్తీ లేని విద్యను అందించాలని వారు ఉద్ఘాటించారు.
కల్తీ లేని విద్య అని చెప్పాలని చెప్పేసి స్పష్టం చేశారు. వైద్య విలువలు నాశనం అవుతుంది చెప్పడం ఉదాహరణగా వైద్య రంగంలో, రాజకీయ రంగంలో, మొదల రంగాలలో నానాటికి కోల్పోతున్నటువంటి విలువలను అంటే కోల్పోతున్న విలువల తరుణంలో ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు అటువంటి విలువలు కోల్పోకుండా నైతిక విలువలని పెంపొందించాలని అవసరాన్ని వారు గుర్తించడం జరిగింది. అదే ప్రకారంగా 1966లో వచ్చినటువంటి కొఠారి కమిషన్, 1986లో వచ్చినటువంటి నూతన విద్యా విధానం, 2020లో వచ్చింది ఎన్సిఎఫ్ వంటి ఆ అంశాలను తీసుకొని ఆ సంస్కరణలు కొత్త తరానికి నూతన ఆలోచనలు, వ్యక్తిగత నిర్మాణము, వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వడం జరిగిందని వారు స్పష్టం చేశారు. అదే విధంగా 2020 నుంచి వచ్చే నూతన విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి నుండి నైతిక విలువలను నూతన సూత్రాలను అవలంబించేవిగా ఉండాలని, చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్గా ఉండాలని వారు గుర్తించారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులలో ఒత్తిడి, హింస, బెదిరించడము, ఉద్వేగము, కుంగుబాటు వీటన్నిటి వల్ల కూడా పిల్లవాడు విద్యకు దూరం అవుతున్నాడు. అటువంటి వీటన్నిటిని పారదూరటానికి మనం చెప్పబోయేటువంటి హరివిలుని ఉపాధ్యాయులు ఆ యొక్క ఉండేటువంటి యొక్క ఏవైతే ఒత్తిడి, హింస, బెదిరించడం ఉన్నాయో వాటిని ఎక్కుపెట్టమని చెప్పేసి కూడా వారు ఈ స్పష్టంగా చెప్పవండి. అంటే హరివిల్ అనేటువంటి దానితో కూడా ఉపయోగించేసి వాటిని లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశం చెప్పడం జరిగింది. బాబాయ్ సార్ ఇంకా మరో ముందడుగు వేస్తూ ఇంకేం చెప్పారంటే తను చూసినటువంటి సూదిగా చిత్రం నుండి కూడా ఒక అంశం తీసుకోవడం జరిగింది. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి మసిబారిన విలువలను ఎత్తి చూపాడు. అదేవిధంగా ఎలుగుబంటి రామయ్య కథ, సత్యనిష్ట అంటే ఆవుపులి కథను, తన చిన్ననాటి గురుగా నేర్పినటువంటి ఒక నీతి పద్యాన్ని, చదువది ఎంత గలిగిన అనే పద్యాన్ని ఉదహరిస్తూ వాటిలో అంతర్లీనంగా ఉన్నటువంటి నైతిక విలువలను, ధైర్యము, నిజాయితీ వంటి అంశాలను కొనియాడటం జరిగింది. పిల్లలు బడికి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద గంతులు వేయాలని, ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గంతులు వేయాలని చక్కని విషయం చెప్పడం జరిగింది. పిల్లలు అలాంటి ఉత్సాహాన్ని ఉపాధ్యాయులు నింపాలని, రాత్రివేళ పిల్లలు పడుకునేటప్పుడు ఎప్పుడు తెల్లారిపోతుందా, బడికి ఎప్పుడు వెళ్ళాలని కుతూహలం వారిలో రావడానికి మనం దోహదపడాలని చెప్పేసి వారు స్పష్టం చేశారు. అదేవిధంగా పిల్లల ఆత్మీయ పలకరింపు మంచి మంచి కథనాలతోటి, మంచి మంచి కథలు కథనాలతోటి ఉపాధ్యాయులను రంజింపజేయాలని, అప్పుడే పిల్లలలో నూతన ఉత్తేజంతో టాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదలై మరింతగా వారు ఉత్సాహపరితులవుతారని వారు పేర్కొన్నారు. శ్రీని సార్, సార్ 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 కొంచెం బ్రీఫ్ చేయండి, ఎందుకంటే మనకి సెషన్ ఎలాబొరేటెడ్ గా ఉంది. ఓకే 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 సార్, అయిపోయింది సార్. దీంట్లో ఆనంద వేదిక అనే వీడియోని కూడా ప్రదర్శించడం జరిగింది. ఆనంద వేదికలో పిల్ల చల ఎస్ మెర్సి అనే మేడం గారు దాన్ని ఆ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఆ చక్కగా పాటలలో అన్ని మా సోమవారం శనివారం వరకు ఏమి రావాలని దాన్ని చక్కగా చూపించడం జరిగింది. అది చాలా జాయ్ఫుల్ గా ఉన్నది. పాపయ్య గారు కొంత రిలీవ్ అయిన తర్వాత, మళ్ళీ రాజేష్ గారు మనకు చెప్పడం జరిగింది, కొన్ని రిఫ్లెక్షన్స్ తీసుకోవడం జరిగింది. వారు 6 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. రాజేష్ గారు 6 ప్రశ్నల్లో హరివీల్ ప్రోగ్రాంలు పరీక్షలు పెడతారా, ఇంటి పని ఇస్తారా, సమాన కృత్యాలు ఎవరికి ఇస్తారు, భావ వ్యక్తీకరణ ఎవరికి ఇస్తారు, ఈరోజు మీకు నచ్చిన అంశం ఏమిటి, ఈ సమయంలో మీకు మానసిక స్థాయి ఏమిటి అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఆ మెసేజ్ బాక్స్లో చక్కగా వివరాలని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తదనంతరము మన కోఆర్డినేటర్ అయినటువంటి మన చిత్రనాయ గారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ ఫీడ్బ్యాక్లో మన 7 మండలాల నుంచి కొంతమందిని తీసుకోవడం జరిగింది. వారు చక్కని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారిలో అనిల్ కుమార్ సార్ గారు, వెంకటేశ్వర సారు, షఫీద్దీన్ సారు, శ్రీ దయాకర్ సారు, సత్యమూర్తి సారు, గురువారెడ్డి సారు పాల్గొనడం జరిగింది. ఈ ప్రకారంగా చివరికి మన చిత్రనాయ గారు మొదటి శిక్షణ కాదనేటువంటి వారందరికీ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే ప్రకారమైనటువంటి ఉత్సాహాన్ని మిగిలిన 4 రోజులు కూడా ముందుకు రావాలని చెప్పేసి మధ్య మధ్యలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని 1 గంటకు ముగించడం జరిగింది సార్. వెల్ డన్ సార్, వెరీ వెల్ డన్. డాక్యుమెంటేషన్ కు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చిత్రనాయక గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఒక్క మాట వస్తున్నా పర్సనల్ గా గౌరవ ఎంఏ వారికి. మనకు ఈ మాడ్యూల్స్ అనేవి ప్రతి పాఠశాలకు స్కూల్స్ పెట్టిన తర్వాత ఇస్తే బాగుంటుందని నా సలహా సార్. అది ఓకే ఓకే సార్, ఓకే. అది కూడా కొంచెం మీరు తెలియపరచని చెప్పి సాధిస్తూ ఈ అవకాశం మీదకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతటితో ఈ యొక్క డాక్యుమెంటేషన్ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ చారి గారు చక్కటి డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ చేశారు. తదుపరి కార్యక్రమాన్ని మిత్రులను కొనసాగించవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ. Thank you.
మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఇచ్చినటువంటి వాటిల్లో మనం సెల్ఫ్ అప్రిషియేషన్ బ్యాడ్జ్ ఎవరైనా తయారు చేశారేమో ఒకసారి చూద్దాం సార్. ఎవరన్నా సెల్ఫ్ అప్రిషియేషన్ బ్యాడ్జ్ తయారు చేస్తే మీరు మీ కెమెరాకి ముందుగా దాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయండి సార్. హ్యాండ్ రేజ్ చేస్తే, ఎందుకంటే మనం ఒక వర్క్ ఇచ్చామంటే ఖచ్చితంగా మన ఉపాధ్యాయులు అయితేనే చేస్తారు, పిల్లలు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు, మనోళ్ళు ఆ విధంగా పార్టిసిపేట్ చేస్తారు, ఎవరైనా చేసిన వాళ్ళంటే వాళ్ళని డిసప్పాయింట్ చేసిన వాళ్ళం అవుతాం. వసంత లక్ష్మి గారు, మీరు వీడియో అండ్ ఆడియో అన్మ్యూట్ చేయండి. వసంత లక్ష్మి మేడం, మీ వీడియో ఆడియో మాట్లాడండి. మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను చైర్మన్ గారు సార్. సెల్ఫ్ పాప చేసింది, మా పాప 5th క్లాస్ స్టడీంగ్ సార్. ఓకే మేడం. మేడం కనిపిస్తుంది సార్? కనిపిస్తుంది. హరివిల్లు కొంచెం దగ్గరికి పెట్టండి మేడం. హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ పిఎస్ఎస్సి మిర్రర్ మిర్రర్ అది కనిపిస్తుంది కదా సార్? మఠంపల్లి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక నిన్నటి కార్యక్రమానికి సంబంధించి బ్రీఫ్ సార్, బ్రీఫ్. ఎందుకంటే మన శ్రీనివాస్ చారి గారు చాలా ఎలాబొరేటెడ్గా అన్ని అంశాలని వివరించడం జరిగింది. అయినప్పటికీ బ్రీఫ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రీనివాస్ చారి గారు సజెస్ట్ చేసినట్టుగా మాడ్యూల్స్ తయారయ్యే ఉన్నాయి. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడా కూడా కథల గురించి కానీ మరియు యాక్టివిటీస్ గురించి కానీ, మైండ్ ఫుల్ యాక్టివిటీస్ గురించి కానీ ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు సార్. పాపం వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి 2 మాడ్యూల్స్ మనకు అందించడం జరిగింది. లెవెల్ 1 మాడ్యూల్ లెవెల్ 2 మాడ్యూల్. లెవెల్ 1 మాడ్యూల్ వచ్చేసి 1-2 తరగతులకు వాడతాం, 2 మాడ్యూల్ వచ్చేసి 3-5 తరగతుల వాళ్ళకు వాడతామండి. మరి హరివిల్లు కార్యక్రమానికి రెగ్యులర్ సిలబస్కి ఏమైనా సంబంధం ఉందా సార్ అనే డౌట్ కూడా ఉండుండొచ్చు. హరివిల్లు రెగ్యులర్ సిలబస్ వేరువేరండి. రెగ్యులర్ సిలబస్తో హరివిల్లుకి ఎటువంటి పొంతన లేదు. ఇది కో కరికులర్ యాక్టివిటీస్కి సంబంధించింది. మరి ఇది ఎప్పుడు నిర్వహించాలి సార్? ఎవ్రీ మార్నింగ్ మన స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1st 30 మినిట్స్ మనం హరివిల్లుకి ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ హరివిల్లు నేపథ్యం కూడా మనం కొంచెం తెలుసుకోవాలి సార్. ఇది ఎక్కడైనా సక్సెస్ అయిందా అంటే, మన తెలంగాణలోనే 3 జిల్లాలలో వికారాబాద్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా ఇంప్లిమెంట్ చేసి బాగా సక్సెస్ అయింది. కాబట్టి మనం త్రూఅవుట్ రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. యాక్చువల్గా మనకి ఈ అకాడమిక్ ఇయర్లోనే జరగాల్సి ఉండే కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన ఈ అకాడమిక్ ఇయర్లోకి తీసుకురావడం జరిగింది. మనకి ఆశ ఉంది ఖచ్చితంగా. మనం ఇక్కడ కూర్చున్నాం వెంటనే మనం మన పిల్లల్ని చేరుకోవడానికి మార్గం సుగమమైనట్లే లెక్క సార్. ఎవ్రీ బ్యాడ్ కంటిన్యూస్ ఎవ్రీ గుడ్, ఎవ్రీ గుడ్ కంటిన్యూస్ ఎవ్రీ బ్యాడ్. నో సో కాబట్టి 2 మాడ్యూల్స్ ఉన్నాయి, మనం ఎక్కడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. 1st 30 మినిట్స్ తీసుకుంటాం. ఎవరు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనేది మీకు చివరి వరకు క్లారిటీ వస్తుంది సార్. మిత్రులు ఏంటంటే, మొదటి రోజు మేము కూడా ట్రైనింగ్లో అటెండ్ అయినప్పుడు చాలా క్లబ్జీగా అనిపించింది మా మైండ్లో కూడా. ఏంది, ఏం అర్థం కావట్లేదు, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంది అని. కానీ 5వ రోజుకల్లా మీ యొక్క ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అవి తీరిపోతాయి సార్. రైట్. ఇక్కడ 4 అంశాలు ఉంటాయి సార్ ఆ మాడ్యూల్లో కూడా. ఏమేమి ఉంటాయంటే, మైండ్ఫుల్నెస్, స్టోరీస్, యాక్టివిటీస్, ఎక్స్ప్రెషన్స్. 4 అంశాలు. ఈ 4 అంశాలను ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే, మైండ్ఫుల్నెస్ మండే రోజు 30 నిమిషాలు మైండ్ఫుల్నెస్కే కేటాయిస్తాం. మండే, ట్యూస్డే, వెనస్డే స్టోరీస్, 2 రోజులు స్టోరీస్ తీసుకుంటాం. ఒకరోజు ఉపాధ్యాయుడు స్టోరీ చెప్తాడు, ఆ తర్వాత ఒకరోజు విద్యార్థులు స్టోరీ చెప్తారు, అదొక యాంగిల్. తర్వాత వెనస్డే, థర్స్డే, ఫ్రైడే యాక్టివిటీస్, 2 రోజులు. 2 రోజులు కథలు, 2 రోజులు యాక్టివిటీస్. ఫైనల్గా సాటర్డే వచ్చేసి ఎక్స్ప్రెషన్స్, మిల్లింగ్ యాక్టివిటీస్. 1-2 తరగతులకైతే సమన్వయ కృత్యాలు అంటున్నాం,
మూడు నాలుగు ఐదు తరగతులకు అయితే ఏమో భావ వ్యక్తీకరణ అంటున్నాం, వాటి గురించి ఒకరోజు సెషనే ఉంది అక్కడ తెలియజేస్తున్నాం. రైట్, మరి ఇక్కడ ఈ వీటిలో ఏమి చెప్పారు సార్, ఏం తీసుకున్నారు అని అంటే ఏడు వాల్యూస్ని తీసుకోవడం జరిగిందండి. నిన్న అనిల్ కుమార్ సార్ గారు చెప్పినట్టుగా వాల్యూస్ అనే రూపంలో మనం టీచ్ చేయం సార్ పిల్లలకి. ఎందుకు అనంటే మనం వాల్యూస్ ఈ వాల్యూరా ఇది ఇలా నేర్చుకోండి అంటే పిల్లలకి ఏం అర్థం కాదు. వాల్యూస్ని యాక్షన్స్ రూపంలో తీసుకొస్తున్నాం. వర్డ్ దెర్ ఈజ్ నో మీనింగ్, బిహైండ్ యాక్షన్ బిహైండ్ ఎక్స్ప్రెషన్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్. వాడికి తెలియకుండానే ఆ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. ఏడు వాల్యూస్ని తీసుకుంటున్నాం, ఏడు వాల్యూస్ని తీసుకొని నాలుగు ఏరియాస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎలా అంటే ఫస్ట్గా విద్యార్థి తనను తాను తెలుసుకుంటాడు, స్టూడెంట్. ఆ తర్వాత విద్యార్థిని కుటుంబంతో ఉన్న సంబంధం ఏందో తెలియజేస్తాం. ఆ తర్వాత కుటుంబం నుంచి సమాజం, సమాజం నుంచి సమాజంతో అయిపోలే విద్యార్థి ఒక పరిధి ఎన్విరాన్మెంట్, అందులో మనం ఒక భాగం. ఆ యొక్క బ్రాడ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చేటటువంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్ హరివిల్లు. డోంట్ జడ్జ్. ఏమంటున్నానంటే హరివిల్లులో ఏమి లేదని ఎమ్మటే డిసైడ్ కాకండి సార్ ప్లీజ్. దయచేసి మీరు ఈరోజు కనుక వింటే ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు సార్, ఆ నమ్మకం అయితే నాకు. రైట్, ఇక ఈరోజు అంశంలోకి వెళ్దాం. ఇంకా ఏమీ లేదు, అవి అయితే మనకి ప్లాన్డ్గా ఉన్నాయి, టైం టేబుల్ ఉంది. మనం బళ్ళు తెరిచేసరికి ఇంకా అన్ని పరిస్థితులు బాగుంటే మాడ్యూల్స్ కూడా మన చేతికి వస్తాయి సార్. సాఫ్ట్ కాపీ ఆల్రెడీ రీచ్ అయింది మనకి, నో ప్రాబ్లం. సాఫ్ట్ కాపీతో కూడా మనం మొదలు పెట్టవచ్చు, నో ప్రాబ్లం సార్. రైట్, ఇక ఈరోజు అంశానికి వద్దాం. ఈరోజు మేము ఈ రెండు గంటలు అటెండ్ అయితే మాకేమైనా లాభం ఉంటుందా ఉండదా? రైట్ సార్, ప్రతిదీ మనం నేను ఇక్కడ కూర్చున్నానంటే నాకు ఒక బెనిఫిట్ ఉండాలి, అక్కడ మీరు కూర్చున్నారంటే మీకు ఒక బెనిఫిట్ ఉండాలి, అక్కడ జిల్లా విద్యాశాఖకి ఆ బెనిఫిట్ వేరుగా ఉంటుంది. రైట్, ఏం బెనిఫిట్స్ మీరు ఈరోజు పొందుతారంటే, ఒకటి మైండ్ఫుల్నెస్ అంటే ఏంటో తెలుసుకోవటమే కాదు మైండ్ఫుల్నెస్ని అనుభూతి చెందుతారు సార్. రెండు, హ్యాపీనెస్ యొక్క సీక్రెట్, జీవితంలో హ్యాపీగా జీవించటం ఎలానో ఒక చిన్న సీక్రెట్తో తెలుసుకుంటారు సార్. నెక్స్ట్, సుఖంగా నిద్రపోవడం ఎలా కూడా తెలుసుకుంటారు. నిజంగా హాయిగా నిద్రపోక ఎన్ని రోజులైందో ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు సార్, ఎందుకంటే నేను తెలుసుకున్న కాడి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆ మూడు స్ట్రాటజీస్తోనైతే మేము ముందుకు వచ్చాం సార్. డెఫినెట్లీ వీ విల్ గివ్ దట్ మచ్ స్ట్రెంగ్త్ టు యూ. రైట్ సార్, కానీ ఇక్కడ మీరందరూ కూడా వీడియో ఆన్ చేసుకొని నాకు మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీ యొక్క రెండు గంటలు పూర్తి స్థాయిలో మీరు ఇన్వాల్వ్ అయ్యండి ప్రోగ్రామ్. ఎందుకంటే మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ టెక్నాలజీ రూపంలో వచ్చింది కాబట్టి మీరంతా వీడియో ఆన్ చేసుకొని ఒక చిన్న యాక్టివిటీస్తోని మన కార్యక్రమంలోకి వెళ్దాం సార్. రైట్, మీరు ఉన్న దగ్గరనే మీ చైర్లో సుఖంగా కూర్చోండి, ప్రశాంతంగా వెన్నుపూస నిటారుగా ఉంచి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ కావండి సార్. ఇన్వాల్వ్ అయితే వండర్ఫుల్గా ఉంటుంది. మనం ఏం లేదు, మనం ఏం నేర్చుకోవట్లేదు ఇక్కడ, మనకి మనలో ఏదైతే ఉందో దాన్ని మనం ఒక్కసారి చర్చించుకుంటున్నాం. నేనేమి మీకు తెలియని విషయాలు చెప్పట్లేదు సార్. మీరేం చేస్తారంటే మీరు కూర్చున్న దగ్గరనే మీ కుర్చీలో కంఫర్టబుల్గా కూర్చోండి, వెన్నుముక నిటారుగా ఉంచండి, మీ పెన్ను పేపర్ పక్కకు పెట్టేసేయండి. వండర్ఫుల్ సార్, మీరందరూ ఇలా పార్టిసిపేట్ అవుతుంటే మాకు ఉత్సాహం వస్తుంటుంది. ఎందుకంటే యాక్చువల్గా మనం స్ట్రైట్గా కలుసుకుంటే డైరెక్ట్ మోడ్లో కలుసుకున్నట్టయితే మనకి ఇంకా బాగుంటుంది, నో ప్రాబ్లం. మీరు కూర్చోండి సార్, కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి నెమ్మదిగా మీ కళ్ళని మూసేయండి సార్. నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యండి అంతే. మీరు కళ్ళు తెరవద్దు, నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తారంటే మీకు ఏ ఆలోచన వచ్చినా కానీ ఆ ఆలోచనని రానివ్వండి. ఏం అడ్డంకిని కల్పించొద్దు. మీ మనసు ఎటువైపు ఆలోచిస్తున్నా
ఏ పని మీదకి వెళ్తున్నా వెళ్ళనివ్వండి. మీరు హాయిగా కూర్చున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఈ క్షణంలో మీకు ఏ శబ్దాలు వినిపించినా కానీ హాయిగా వినండి. మీ మనసు ఎటు ఆలోచించినా అటుపోనివ్వండి. మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కానీ రానివ్వండి. మీరేమి నిరోధించకండి. మీ మనసు ఏ ఆలోచన చేసినా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించండి. స్లోగా మీ కళ్ళు తెరవండి. ఓకే సార్, కంఫర్టబుల్గా కూర్చోండి. ఇప్పుడు మీరు పెన్ను పేపర్ తీసుకోండి. నాకేం కావాలంటే మీరు ఏమేమి ఆలోచనలు చేశారో, మీకు ఏమేమి ఆలోచనలు వచ్చాయో అవి చాట్ బాక్స్లో పెట్టండి. గో హెడ్ సార్. చాట్ బాక్స్లో మీకు ఏ ఆలోచనలు వచ్చినాయి చాట్ బాక్స్లో మీరు చాట్ చేయండి. ఏమేమి ఆలోచనలు వచ్చినాయి, ఎన్ని ఆలోచనలు వచ్చినాయి, నేను మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడగట్లేదు. చాట్ బాక్స్లో మీకు ఏం ఆలోచనలు వచ్చినాయి, మీ మనసు ఏం ఆలోచించింది, మీకు వేరే ఆలోచనలు ఎక్కడి నుంచైనా అది గుర్తొచ్చింది, లేకుంటే నాకు కరోనా గుర్తొచ్చింది, అటువంటి నథింగ్ ఏం గుర్తు రాలేదు. వెరీ సంధ్యారాణి నా చిల్డ్రన్ గురించి గుర్తొచ్చింది అంటున్నారు. వండర్ఫుల్ 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 దీప్తి నథింగ్ ఏం రాలేదట మేడంకి. దేవుడు కోవిడ్ సార్ చదవండి సార్ కొద్దిగా. మా పాప గుర్తొచ్చింది అంటున్నారు, ఎక్సలెంట్ చెప్పారు. కీసమ్ గాంధీ నగర్ తండా నుంచి కరోనా ఎప్పుడు పోతుందని ఆలోచన. వెరీ నైస్ రెస్పాన్స్ సార్. రవికుమార్ గారు వాళ్ళ పిల్లలు గుర్తొచ్చారు. అనిల్ కుమార్ గారు నైస్ రెస్పాన్స్, చాలా బాగా వస్తుంది సార్. రామినేని సురేష్ గారు నథింగ్, హరి బేగం దొండపాడు నుంచి, దుర్గా గారు ధ్యానం చేసినట్టు అనిపించిందట, అంజం ముజ్జి ఉపేందర్ సార్ నైస్, కృష్ణారావు మెడిటేషన్ రైట్ గుర్తొచ్చిందట. సార్ వాట్ ఈస్ ఫ్యూచర్? ఏ రైట్ రైట్ ఓకే సార్. ఇక సిచ్యుయేషన్స్ అన్ని నార్మల్కి రావాలని కోరుకుంటున్నది ఎవరు. ఓకే సార్, ఇప్పుడు మనం యాక్టివిటీలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇక ఆ యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మన మనసు కోవిడ్ పోతే బాగుండు, ఫ్యూచర్లో ఇలా ఉంటే బాగుండు, మా పిల్లలు ఎక్కడ ఉన్నారు అని వాళ్ళు గుర్తొచ్చారు. లేదు, గతంలో నాకు ఇది జరిగింది, నేను ఒక అతనికి అప్పిస్తే ఆ అప్పిచ్చినోడు నాకు గుర్తొస్తున్నాడు ఇప్పుడు, రకరకాల అంటే మన మనస్సు ఏమీ ఆలోచనలు చేస్తుందంటే ఐదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, రెండు ఎక్కువగా వచ్చినాయి సార్. ఇప్పుడు వచ్చిన వాటిలలో కూడా నథింగ్ అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇక్కడే దీని గురించే ఉన్నారని అనుకుంటాను నేను, అంటే వాళ్ళు ప్రెజెంట్లో ఉన్నట్టు. లేదు, మదర్ గుర్తొచ్చింది, మేబీ మదర్ గుర్తొచ్చిందంటే మేబీ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. లాక్డౌన్ ఎప్పుడు పోతుందో అది ఫ్యూచర్ రైట్. అంటే మూడు రకాలుగా ఆలోచనలు చేస్తాం సార్.
ఒకటి పాస్ట్, రెండు ఫ్యూచర్, మూడోది ప్రెజెంట్. ఎట్ ప్రెజెంట్ నౌ. మరి దీనికి మీ యాక్టివిటీకి ఏమైనా సంబంధం ఉందా సార్ అని అంటే ఉంటుంది సార్. ఈ యొక్క అసలునే, ఈ యొక్క ఆలోచన వల్లే మనం ఏదైనా సాధించాలన్నా, డిప్రెషన్లోకి వెళ్ళాలన్నా, ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా కొద్దిమంది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకునేదాకా కూడా పోతున్నారు. బికాజ్ ఆఫ్ థాట్స్, థాట్. దట్స్ వై మన థాట్స్ ఏ విధంగా ఉంటాయో అబ్జర్వ్ చేయించే కార్యక్రమం నేను చేశాను సార్. రైట్, ఇప్పుడు మనం అసలు మైండ్ఫుల్నెస్ ఏంటి, మైండ్ఫుల్నెస్ ఎందుకు, మైండ్ఫుల్నెస్ యొక్క ఉపయోగం ఉందా లేదా. అయితే సార్, నేను ఇక్కడ నేనేం సజెస్ట్ చేయాలనుకుంటున్నానంటే, ఏదైనా ఉపాధ్యాయుడు అనుభూతి చెందకపోతే, ఉపాధ్యాయుడు సంతోషంగా స్వీకరించకపోతే, ఉపాధ్యాయుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోతే, ఉపాధ్యాయుడు మనస్ఫూర్తిగా అంగీకరించకపోతే, ఆ యాక్టివిటీ ఏది కూడా విద్యార్థులకు చేరదు సార్. రియల్లీ, నేనేదైనా నా విద్యార్థులకు అందజేశానంటే ట్రైనింగ్ సెషన్లో నేను నేర్చుకునేటప్పుడు సంతోషంగా అనుభూతి చెందినది మాత్రమే వాళ్ళకి అందించాలి సార్. సో దయచేసి మీరు ఈ ఒక్క 2 గంటలు ఇస్తే కనుక అది విద్యార్థులకే ఉపయోగకరం కాదు సార్, మనకు ఉపయోగకరం అవుతుంది ఫస్ట్. సో గో హెడ్ సార్. హర్షవర్ధన్ సార్, ప్లీజ్ షేర్ స్క్రీన్. ఫస్ట్ స్లైడ్. Second. It's over. Next. Yeah, over. Next. Yes. Right, sir. No. Come down. What is mindfulness? Harsha. Yeah. State. Right, sir. What is mindfulness? Mindfulness, the word has itself meaning, sir. Word lone meaning undi. You focus your mind fully. What you are doing right now, non-judgmentally. Once again, I tell you, sir, the definition. You focus your mind fully. What you are doing right now, non-judgmentally. What is that? 3 అంశాలు ఉన్నాయి సార్. యు ఫోకస్ యువర్ మైండ్ ఫుల్ ఫోకస్. వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో దాని మీద వితౌట్ జడ్జ్మెంట్, డోంట్ జడ్జ్ వైల్ డూయింగ్. ఇది సార్ అంటే, ఇప్పుడు మన పర్పస్ ఒకటి ఉంటుంది, ఇది ఇక్కడ పర్పస్ ఉంటుంది, ప్రజెంట్ నౌ సిచ్యువేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది సార్. ఇప్పుడు మన పర్పస్ ఏంటి? హరివిల్లు ప్రోగ్రామ్, పార్టిసిపేషన్, ఫోకస్. మనం పార్టిసిపేషన్ పూర్తి స్థాయిలో చేయాలి అని అంటే మైండ్ఫుల్నెస్ అవసరం సార్. ఇందాక సార్ చెప్పారు, మేబీ ఎవ్రీ పార్టిసిపెంట్ 20 times 30 times బయటికి వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతున్నారు. మేబీ సమ్ క్రిటికల్ రీజన్స్ వీ అప్రిషియేట్ సార్, కానీ రీజన్ లేకుండా మనం అలా వెళ్తున్నామంటే కొంత మనల్ని మనం కొంత ఆలోచించాలి సార్. ఎందుకంటే మనం ఒక ఇండికేషన్ మన మైండ్కి ఇచ్చి, ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అని మనం మైండ్కి ఇండికేషన్ ఇచ్చి,
మనం వేరే పని చేస్తున్నామంటే మన మైండ్ ఒకటి ఆలోచిస్తుంది, మన బాడీ వేరే పని చేస్తుంది. సో మనకి పీస్ రాదు సార్, పీస్ఫుల్నెస్ అనుభవించలేము. ప్రజెంట్ ఈజ్ లైఫ్ సార్, లైఫ్ ఈజ్ నౌ, లైఫ్ ఈజ్ నౌ, నాట్ పాస్ట్ నాట్ ఫ్యూచర్, లైఫ్ ఈజ్ నౌ. మనం గనక నౌలో ఉన్నట్టయితే, మనం గనక ఇన్వాల్వ్ అయినట్టయితే మన బాడీలో సెన్సేషన్లని మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఏం సెన్సేషన్ వస్తాయి అంటే గూస్ బంప్స్ వస్తాయి సార్. మనం ఏదైతే కాన్సన్ట్రేషన్ చేశామో అక్కడ గూస్ బంప్స్ వస్తాయి. లేదు బాడీ మొత్తం కూడా కూల్గా అవుతుంది, లేదు హీట్గా అవుతుంది. ఒక్కోసారి మన బాడీ బరువు మనకి తెలియకుండా ఉంటుంది సార్. దట్ ఈజ్ మైండ్ఫుల్నెస్. ఇక్కడ మనం మైండ్ఫుల్నెస్ని కనుక కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మూడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సార్. మూడు హార్మోన్స్. ఒకటి డోపమైన్. ఏంటి డోపమైన్ హార్మోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హ్యాపీనెస్ హార్మోన్. హ్యాపీగా ఉండడానికి త్రూ అవుట్ ద డే ఉపయోగపడుతుంది ఇది. మళ్ళీ దేనివల్ల వస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరైతే వర్కౌట్స్ చేస్తారో ఓపెన్ ప్లేస్లోకి పోయి, నిజంగా వాళ్ళకి ఈ డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువగా వస్తుంది సార్. ఆ రోజు మొత్తం వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావడానికి కారణం ఆ డోపమైన్ అనే హార్మోన్ మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఎనదర్ వన్ ఆక్సిటోసిన్. దీన్ని లవ్ హార్మోన్ అంటారు. లవ్ హార్మోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఏ పని అయితే చేస్తామో, మనం ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తామో దానికి మనం కనెక్ట్ అయిపోతాం సార్. లవ్, ఫాల్ ఇన్ లవ్. థర్డ్ వన్ కార్టిజాల్. క్యూరియాసిటీని పెంచుద్దండి. అంటే కొన్ని పనులు చేసేటప్పుడు మనకి పక్కన ఎవరున్నా కానీ మనకు అర్థం కాదు, మనం ఆ పని మీదనే ఫోకస్గా తెలుసుకునే విధంగా ఉంటున్నా, కొన్ని కథలు చూస్తున్నా, కొన్ని సినిమాలు చూస్తున్నా, బికాస్ ఆఫ్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ, డోపమైన్, ఆక్సిటోసిన్, కార్టిజాల్, ఈ మూడు ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి సార్. వీటిని ఏమంటారంటే ఏంజల్ కాక్టైల్స్ అంటారు సార్, ఏంజల్, దేవతలకు సంబంధించినవి. సో సింపుల్ మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ ద్వారా ఇంత లాభం ఉంది సార్. ఓకే సార్, రైట్. దిస్ ఈజ్ మైండ్ఫుల్నెస్. ప్రజెంట్లో ఉండాలి, ఫుల్ ఫోకస్గా ఉండాలి, నాన్ జడ్జిమెంటల్. నాన్ జడ్జిమెంటల్ అంటే ఏంటంటే ఇక్కడ నేను మనం మైండ్ఫుల్నెస్ ఈ హరివిల్లు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసేటప్పుడే ఈరోజు ట్రైనింగ్ ఉంది కానీ ఏమో ఎన్నో ట్రైనింగ్లు విన్నాం నీ నా సర్వీస్లో, 20 ఏళ్ల సర్వీస్లో చాలా ట్రైనింగ్లు విన్నా, ఇది పెద్ద అన్ని ట్రైనింగ్లు ఈ ట్రైనింగ్లు అంతే అని ఒక జడ్జిమెంట్ చేసుకుంటాం లోపల. ఆ జడ్జిమెంట్ చేసుకొని నువ్వు కనెక్ట్ అయితే విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే సార్. మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, హార్డ్ వైర్డ్ ఆల్రెడీ, మనం ఒక డైరెక్ట్ స్విచ్ ఉన్నాం బ్రెయిన్కి. సో అది యాక్సెప్ట్ చేయదు. సార్ కోసం, మన డిఓ ఏమో సార్ కోసం, ఈ అటెండెన్స్ పర్పస్ కోసం ఈ ఇక్కడ ఆన్ చేసి ఉన్నావు తప్పిది. నువ్వు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చున్నావు కాబట్టి అది యాక్సెప్ట్ చేయదు. దయచేసి ఎవరైనా ఆ డైరెక్షన్ ఇచ్చున్నట్టయితే దాన్ని కొంచెం పాజిటివ్ యాంగిల్లో, లేదు ఇందులో ఏదో ఉంది అని మళ్ళీ రీడైరెక్షన్ ఇవ్వండి సార్. రీడైరెక్షన్ ఇస్తే మీరు ఎట్లా అయితే దీంట్లో జూమ్ మీటింగ్లో కనెక్ట్ అయ్యారో దాంట్లో కూడా కనెక్ట్ అవుతారు. రైట్ సార్. ఇక ఇంకొకటి నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్. మన జీవితంలో జీవితాంతం ఎలా ఉండాలని కోరుకుంటాం? మరొకసారి, మన జీవితంలో జీవితాంతం ఎలా ఉండాలని కోరుకుంటూ ఉంటాం? చాట్ చేయండి సార్, ఎలా ఉండాలనుకుంటాము? హ్యాపీ, వెరీ గుడ్, వండర్ఫుల్, వనజ మేడం హ్యాపీగా, నైస్. జానీ, హేమలతండ, మై కొలీగ్, యా, హ్యాపీ, 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 పీస్ఫుల్, యా, వండర్ఫుల్, హ్యాపీ, హ్యాపీ, జాయ్ఫుల్, హ్యాపీ, రైట్, రైట్, సరే. హ్యాపీ శ్రీను, హ్యాపీ, హ్యాపీ, పీస్ఫుల్, హ్యాపీ, 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 యా, వండర్ఫుల్ సార్. అంటే నేను అడిగిన ప్రశ్న కరెక్ట్గా అడిగాను అనిపిస్తుంది. నిజంగా 3 రోజుల నుంచి ఎలా అడగాలి ఈ క్వశ్చన్ అనే దాని మీద చాలా తర్జన భర్జన పడ్డాను సార్ నేను. రైట్, హ్యాపీ, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక ఆఫ్ చేద్దాం సార్, ఎందుకంటే
ఎప్పుడైతే మనం రిఫ్లెక్షన్ ఏమన్నా అన్నామో అప్పుడు ఇవ్వండి, ఆపమన్నప్పుడు ఆపండి సార్, ఎందుకంటే మనం ఈజీగా నెక్స్ట్ అంశంలోకి వెళ్ళడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, హ్యాపీ ఐ రిసీవ్డ్ రైట్. ఓకే సార్ రైట్. ఇక హ్యాపీనెస్ టెక్నిక్ తెలుసుకోవాలని ఉందా, ఉంది. ఏంటి అంటే నిజంగా సార్ ఈ హ్యాపీనెస్ని అందరు ఎలా పొందుతున్నారో తెలుసుకోవాలి అని అంటే మన బ్రెయిన్ ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ని నమ్ముతుందండి. ఒక స్టడీ రీసెర్చ్ జరిగిందా అని, నిజంగా ఒక రీసెర్చ్ జరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీ అడల్ట్ హ్యాపీనెస్ స్టడీ ఒకటి చేయడం జరిగిందండి. జాగ్రత్త వినండి, అడల్ట్ హ్యాపీనెస్ స్టడీ 2015లో ఆ రిపోర్టు ఫోర్త్ డైరెక్టర్ అనేటువంటి డేవిడ్ వాల్డింగర్ అనేటటువంటి ఆయన రిపోర్టు ప్రపంచానికి తెలియజేసింది. మరి ఆ స్టడీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని నేపథ్యం కొద్దిగా తెలుసుకుందాం. ఉంది ఏంటంటే ఆ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ 1939 స్టార్ట్ చేయడం జరిగింది. 724 మంది మెన్స్ని తీసుకోవడం జరిగింది సార్, 724 మెన్స్. ఎక్కడ వాళ్ళని తీసుకున్నారంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఏజ్ రఫ్గా అప్పుడు 19-18 వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. 724 మంది మెన్స్ని తీసుకోవడం జరిగింది. రెండు గ్రూప్లు వాళ్ళని తీసుకున్నారు. ఒక గ్రూప్ వాళ్ళేమో హార్వర్డ్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంకో గ్రూప్ వాళ్ళేమో బోస్టన్ పూరెస్ట్ నైబర్హుడ్కు సంబంధించినటువంటి పూర్ పీపుల్, వాళ్ళని తీసుకోవడం జరిగింది. 724 మందిని తీసుకున్నారు. మరి వాళ్ళు ఎలా స్టడీ చేశారు సార్ అని అంటే, మనం మామూలుగా స్టడీ చేయడం అంటే ఏదన్నా సంవత్సరానికి ఒకసారి క్వశ్చన్ ఇయర్ ఇచ్చి ఆ క్వశ్చన్ ఇయర్ నింపి ఇయ్యమనడం అలాంటివి చేస్తుంటాం. వాటితో పాటుగా వాళ్ళు ఎలా స్టడీ చేశారంటే, ఆ 724 మందిని వాళ్ళ ఇంటికి ప్రతి సంవత్సరం ఈ హార్వర్డ్ స్కాలర్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక క్వశ్చనీర్ వాళ్ళ ద్వారా నింపించుకొని రావడం, ఇంకొకటి వాళ్ళ డాక్టర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యక్తులు 724 వ్యక్తుల యొక్క మెడికల్ రిపోర్ట్స్ను కూడా సంపాదించారు. ఇంకంతేకాదు ఆ వ్యక్తుల బ్లడ్ శాంపిల్స్, ఆ వ్యక్తుల బ్రెయిన్ స్కానింగ్స్, వాళ్ళ ఆ వ్యక్తుల యొక్క పిల్లలు వాళ్ళ వైఫ్స్ని కూడా కలిసి ఇంటర్వ్యూ చేసి ప్రతి సంవత్సరం ఆ విధంగా నివేదికలు సేకరించి 1939-2015 వరకు వాళ్ళ లైఫ్ని ట్రేస్ చేయడం జరిగింది సార్. ట్రేస్ చేసి 75 స్టడీ నివేదిక, 10,000 రీసెర్చ్ చేసి వాళ్ళు కనుగొన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అంటే, హెల్తీ సీక్రెట్ ఏంటి అంటే, ఒకే ఒక వాక్యంలో వాళ్ళని ప్రపంచానికి అందజేయడం జరిగింది. ఏంటంటే, గుడ్ రిలేషన్షిప్స్ మేక్స్ అస్ హ్యాపియర్ అండ్ హెల్దియర్, దట్స్ ఇట్. గుడ్ రిలేషన్షిప్స్, యాక్చువల్గా మనం మన యొక్క ఎనర్జీని, మన యొక్క స్ట్రెంగ్త్ని పూర్తిగా దేని వెనక్కి పెడుతున్నామంటే, డబ్బు సంపాదించడం లేదు, నేము ఫేము, బికమ్ ఫేమస్, ఫేమస్ అసలు టైమే ఉండదు, 3 పనులు 4 పనులు మల్టీ టాస్కింగ్ చేస్తా నేను అనే వాళ్ళకు కూడా సంతోషం లేదు సార్. మనీ డస్ నాట్ టేక్. మనకి నిన్నటి కార్యక్రమంలో ఒక స్లైడ్ ఉండే, ఏంటంటే అది గుడ్ ఫుడ్ చూడగానే హ్యాపీనెస్, సేకరించుకోగానే హ్యాపీనెస్, కడుపు నిండా తినగానే అన్హ్యాపీ, వేర్ దేర్ ఇస్ హ్యాపీ. గుడ్ హోమ్ కట్టగా కట్టుకునేటప్పుడు చాలా హ్యాపీ, ఇళ్లలోకి గృహప్రవేశం చేసేంత వరకు. ఈఎంఐలు కట్టే అన్ని రోజులు అన్హ్యాపీ, వేర్ దేర్ ఇస్ హ్యాపీ. లేదు, అసలు వాస్తవానికి మన లైఫ్లో ప్రతి లైఫ్ గోల్ కాకూడదు సార్, మన జీవిత యొక్క లక్ష్యం హ్యాపీనెస్ కాకూడదు, ప్రతి మూమెంట్ హ్యాపీగా గడపాలి. మనం ఏం చేస్తున్నామంటే,
పదవ తరగతి పాస్ అయితే నాకు చాలా హ్యాపీరా అని పదవ తరగతి పాస్ అవుతాం. పదవ తరగతి పాస్ అయిన తర్వాత అబ్బ మంచి ఉద్యోగం వస్తే హ్యాపీరా, మళ్ళీ ఆడ హ్యాపీనెస్ లేదు, మళ్ళీ పోస్ట్ పోన్, ఉద్యోగం కూడా వస్తుంది. అరే ఉద్యోగం వస్తే మంచి బ్యూటిఫుల్ వైపు రావాలరా, ఆడ హ్యాపీ, బ్యూటిఫుల్ వైపు కూడా వస్తుంది, అది హ్యాపీ లేదు. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ యొక్క సెటిల్మెంటు, వాళ్ళ యొక్క మ్యారేజెస్, ఇవేవి కూడా హ్యాపీనెస్ ని తీసుకురావట్లేదు. అంటే మన యొక్క హ్యాపీనెస్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం. అవేవి హ్యాపీనెస్ ని ఇవ్వదు సార్. గుడ్ రిలేషన్షిప్, ఈ గుడ్ రిలేషన్షిప్స్ ను కూడా మూడు విధాలుగా తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, సోషల్లీ కనెక్ట్ విత్ పీపుల్, నాట్ గ్యాడ్జెట్స్. సోషల్ కనెక్షన్ అంటే మనకి సోషల్లీ కాంటాక్ట్స్ అంటే మనం ఇంటర్నెట్, ఫేస్బుక్ ఇవన్నీ పోతాం, నాట్ దట్ కనెక్షన్ సార్, పీపుల్ కనెక్షన్స్, కలుగుతాం పీపుల్, సోషల్లీ కనెక్ట్. ఇంకొకటి ఏంటంటే, నాట్ ఇంపార్టెంట్ క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. నీకు ఎంత మంచి స్నేహితులు, నీ ఇంట్లో ఎంత మంచి ఆత్మీయతతో ఉన్నటువంటి పేరెంట్స్తో నువ్వు ఉంటున్నావు, నీ పిల్లలు ఎంత ఆత్మీయంగా నీతో ఉంటున్నారు, దట్ ఈస్ క్వాలిటీ. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎవరైతే గుడ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తారో దేర్ బ్రెయిన్ ఫంక్షన్స్ వెరీ వెల్. ఎందుకు అనంటే, ఆ 724 మంది రీసెర్చ్ స్టడీ చేసినటువంటి వాళ్ళల్లో 2015 రిపోర్ట్ అందించేటప్పటికి బ్రతుకున్న వాళ్ళు ఎంతమంది అయ్యాయంటే 60 బ్రతుకున్నారు సార్. వాళ్ళందరూ కూడా 90 పైన ఏజ్తోని అప్పుడు ఉన్నారు. సో వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ప్లీజ్ సార్, దయచేసి యు ఫోకస్ వెరీ మచ్ రిలేషన్షిప్స్, టు బిల్డ్ రిలేషన్షిప్స్ దాన్ ఆల్ దీస్. మనీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్, ఒక దశ దాటిన తర్వాత మనీతో పని ఉండదు సార్. నిజంగా బిల్ గేట్స్ వాళ్ళకి, వాళ్ళు ఎందుకు దానాలు ధర్మాలు చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ దీస్, బికాస్ ఆఫ్ వీ కనెక్ట్ పీపుల్, అప్పుడే వాళ్ళకి సంతృప్తి అనిపిస్తుంది. కాబట్టి ఒక దశ అమౌంట్ వచ్చిన తర్వాత ఇంక అవసరం లేదు సార్. సార్ ఒక్కసారి ఈ నిన్న జనార్దన్ సార్ గారు కూడా దీన్ని చూపించడం జరిగింది సార్. ఒకసారి ఈ పిక్చర్ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం సార్. వాళ్ళ ఫేస్లో స్మైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సార్. ఎవరు కూడా బాధపడటం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఉన్న ఒక్క మంచాన్ని ఎంతమందికి షేర్ చేశారో చూడండి సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్. ఇంకా వాళ్ళతో పాటుగా ఒక డాగ్, క్యాట్, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి హెన్స్, పిచ్చుకలు, బ్యూటీ సార్, వాళ్ళందరూ కావాలి సార్. మనం పిల్లవాడికి కూడా వాళ్ళంటే అభిమానం కలిగించేలా మనం చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ సెల్ఫ్, మన గురించి ఆలోచించడం కాదు, పిల్లవాడు కూడా తన గురించి ఆలోచించడం కాదు. తోటి కుటుంబంతోనే ఎలా మెలగాలి, తోటి సభ్యులు సొసైటీతోనే ఎలా మెలగాలి, సొసైటీలు తర్వాత ఎన్విరాన్మెంట్లో మనం ఒక్కడమే లేదు. చెట్టు, పుట్ట, కొండ, కోన, సముద్రాలు, పక్షులు ఇవన్నీ ఉంటేనే మనం ఉన్నాం సార్. అందులో మనం ఒకళ్ళం. మనం తెలివి ఉండి మనం రాజ్యం వెళ్తున్నాం, కానీ నిజంగా అందులో మనం ఉంటేనే, మనతో పాటు వాళ్ళు ఉంటేనే హ్యాపీనెస్ సార్. దిస్ ఈజ్ హ్యాపీనెస్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. హర్ష, రైట్ సార్. హౌ అవర్ మైండ్ వర్క్స్, ఇక్కడ బ్రెయిన్ బొమ్మ ఉంది సార్. ఒక్కసారి ఆ బ్రెయిన్ బొమ్మని అబ్జర్వ్ చేయండి చాలు, మనకి దాని మీనింగ్ వచ్చేస్తుంది. ఆ బ్రెయిన్ బొమ్మకి ఆ కింద లెగ్స్ వచ్చాయి సార్, లెగ్స్, యా, కాళ్ళు వచ్చి పరిగెడుతుంది అది. మరి ఇంకోటి పైన ఏదో ఉంది అండి సార్, పైన ఒక కర్రకి ఏదో వేలాడుతుంది, దట్ ఈస్ బ్యాగ్ సార్, బ్యాగేజ్. ఏంటంటే రోజులో మన యొక్క బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుందంటే, మనం ఎంత ఫోకస్, అంటే 47% మనం చేసేటటువంటి పని మీద దృష్టిని ఉంచలేవద్దు. 47% బ్రెయిన్ యొక్క దృష్టి అంతా బయటకు వెళ్ళడానికి చూస్తుంటుంది. దేని గురించి, పాస్ట్లో జరిగినటువంటి సంఘటనలు తలుచుకుంటూ బాధపడటం. మా నాన్న, మా అమ్మ చిన్నప్పుడు నాకు తక్కువ పాలు పోసింది,
మా అన్నయ్యకి ఎక్కువ పాలు పోసింది కాబట్టి వాడు లడ్డుగా ఉండు నేను బక్కగా ఉన్నా అని అప్పుడు ఎప్పుడో జరిగిన దాని గురించి కూడా మనం ఇప్పుడు బాధపడుతున్నాం సార్. నాట్ ఓన్లీ దీస్ సో మెనీ ఇన్సిడెంట్స్ వీ రిమెంబర్డ్ సార్ రెగ్యులర్లీ. నో సార్, పాస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ ఇట్ అది జరుగుతో జరగదో అసలు అది మన జీవితంలో జరగని వాటిని కూడా మనం ఊహించుకుంటాం సార్. అది ఇబ్బందికరం. ఇఫ్ యు ఆర్ హియర్ వై యు థింక్ అబౌట్ కమింగ్ కరోనా, దాని గురించి బాధపడి అసలు మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే నిజం మనం దాని కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాని కాడికి వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ఫాలో అయితే మనం ఆడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, అది అనుకోకుండా టచ్ అయింది, సో రెమెడీ, నెక్స్ట్ ఆలోచించుదాం, అప్పుడే ఆలోచిద్దాం. నిజంగా సార్ మన బ్రెయిన్ ఆలోచన విధానాన్ని బట్టే మన యొక్క టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు మన బ్రెయిన్ని స్టడీ చేసే వాళ్ళు అంతా న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు సార్. దయచేసి ఈ కష్టకాలంలో న్యూస్ ఛానల్స్ని చూడకండి సార్, ఒక్కసారి పేపర్ చదివేదిలే. నేను అదే చేస్తున్నా. ఎందుకు అంటే 8:30 టిఫిన్ చేసేటప్పుడు నేను మా మదర్ ఫాదర్ వాళ్ళు టీవీ ఆన్ చేసుకుని TV9 తీన్ మార్ న్యూస్ చూస్తారు సార్. తీన్ మార్ న్యూస్ తర్వాత ఒక సౌండ్ వస్తుంది సార్, మామూలు సౌండ్ కాదు సార్. ఎందుకంటే ఆ యాంబులెన్స్ సౌండ్ బయట ఇప్పుడు వస్తేనే మన గుండెలు ఆగిపోయేలా మన ప్రవర్తన ఉంటే వాడు ఆ యొక్క TV9 న్యూస్లలో ఆ అంబులెన్స్ సౌండ్ ఎలాగిస్తాడంటే సార్, నిజంగా హార్ట్ వీక్ ఉన్నాడు, బీపీ ఉన్నాడైతే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, హార్ట్ కనుక వీక్ ఉన్నాడైతే చచ్చిపోతాడు సార్. దయచేసి న్యూస్ ఛానల్స్ చూడకండి సార్ ఈరోజు. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ వాట్ రెమెడీ కరోనా, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ హ్యావ్ టు టేక్, సెర్చ్ చేయండి సార్. ఉన్నాయి, మనం ఈ విధంగా వాటిని ఉపయోగించుకుందాం. కానీ ఆ సెన్సేషనల్ న్యూస్ మనకి మన మైండ్కి అదే ఇష్టం, సెన్సేషనల్ మిస్టీరియస్ బాగా ఏదైతే బ్యాడ్ ఉంటుందో, అన్హ్యాపీ న్యూస్ ఉంటాయో ఆ న్యూస్ వైపే మన బ్రెయిన్ పరిగెడుతుంటుంది. ఎందుకంటే 47% బయట వైపే తిరుగుతుంటుంది కాబట్టి బయట వైపు తిరుగుతున్నా కానీ మనకి సెన్సేషన్స్ కావాలి. ఆ సెన్సేషన్స్ వాడినేం బాధిస్తాయో లే కానీ మనల్ని మాత్రం బాధిస్తాయి సార్, డెఫినెట్లీ. దయచేసి ఎప్పుడో ఒక్కసారి లాస్ట్లో పడుకోపోయే ముందు కూడా న్యూస్ చూడొద్దు సార్ దయచేసి. ఎందుకంటే ఎప్పుడైనా మధ్యలో ఏం జరుగుతుంది అసలు దేశంలో అని ఒక్కసారి చూడండి సార్, మిగతా సార్లు మాత్రం దాన్ని బంద్ చేసేయండి సార్. రైట్, దిస్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన అన్హ్యాపీ ఎందుకు వస్తుందంటే ఎక్కువగా పాస్ట్ని, ఎక్కువగా ఫ్యూచర్ని ఊహించుకుంటున్నాం. లెట్స్ కమ్ టు నౌ, ప్రజెంట్లోకి ఎలా రావాలి, ప్రజెంట్లోకి వస్తే లాభాలేంది, దానికి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా, దానికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? డెఫినెట్లీ స్ట్రాటజీస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ హర్ష, నెక్స్ట్ స్లైడ్. యా, ఇక నిజంగా అద్భుతమైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి సార్ దీంట్లో. ఆ యాక్టివిటీస్ కనుక మన పిల్లల్లోకి తీసుకువెళ్ళగలిగితే విలువలు కాదు సార్, వాళ్ళు టాప్ లెవెల్కి రీచ్ అవుతారు సార్, నిజంగా సార్. ఎందుకంటే రకరకాల నేపథ్యాలు ఉన్నటువంటి పిల్లలు మన పాఠశాలకు వస్తున్నారు. నిజంగా మన పాఠశాలకు వచ్చే పిల్లల్ని కదిలిస్తే కనుక ఎమోషన్, తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, ఇద్దరు లేకుండా ముసలి అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యల దగ్గర పెరిగేటటువంటి పిల్లలు సార్ మన దగ్గరకు వచ్చి, ఎస్ దే విల్ గెట్ బెనిఫిట్ బై దిస్. ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం సార్. ఏకాగ్రతను పెంచే ప్రక్రియ సార్, మనం కనుక ఆ ఇన్సిడెంట్స్ ఆ ఇన్సైట్స్ ఉన్నాయి కొన్ని, ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఆ ఇన్సైట్స్ కనుక మనం పిల్లల్లోకి తీసుకెళ్తే ఏకాగ్రత పెరుగుద్ది. ఎందుకు ఎప్పుడు ఏకాగ్రత పెరుగుద్ది అంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే పాస్ట్ని ఆలోచించకుండా ఫ్యూచర్ని ఆలోచించకుండా ప్రెజెంట్లో ఉంటుందో, మనం సాధించినటువంటి అన్నీ కూడా మన జీవితంలో ఏదైతే గొప్ప కార్యాలు సాధించామో అవన్నిటికీ మూల కారణం ఏకాగ్రతే సార్. ఏదైతే ఇప్పటివరకు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం DSEలో ర్యాంక్ కొట్టి టీచర్ అయినాం,
టీచర్ అయినా ఉంటే దానికి కారణం ఏకాగ్రతతోని మనం కాన్సన్ట్రేట్ చేయబట్టే కదా సార్. సో ఏకాగ్రతను పెంచే బ్రెయిన్ టెక్నిక్. నెక్స్ట్ మన బ్రెయిన్ ప్రధానమైన ఫంక్షన్ ఏంటంటే సార్, ఆలోచనే సార్. మరి ఆలోచనల్ని నిరోధించడం సాధ్యమేనా? ఆలోచనల్ని రాకుండా చేయడం సాధ్యమా? సాధ్యమా సార్? ఆలోచనలు రాకుండా చేయగలుగుతామా? ఇట్స్ ఇంపాసిబుల్ సార్, ఇట్స్ ఇంపాసిబుల్. ఆలోచనలు రాకుండా ఆపలేము. వచ్చే ఆలోచనలు కూడా ఎంత భయంకరంగా ఉంటాయో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా సార్. నేను బిఎడ్ ఎన్ఎస్ఆర్ కాలేజ్ కోటిలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ కాలేజీలో బిఎడ్ చేశాను సార్. మా ప్రిన్సిపల్ మేడం ఏం చేశారంటే మమ్మల్ని కోటిలో మెడికల్ కాలేజ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి గాంధీ జ్ఞాన్ మందిర్లో ఒక నెల రోజులు ఫిజికల్ యోగా మీద ఎర్లీ మార్నింగ్ ఒక నెల రోజులు ఒక గంట సేపు మేము అందులోకి వెళ్ళి ఆ ఫిజికల్ యోగా ఎలా చేయాలో నేర్చుకొని వచ్చేవాళ్ళం సార్. పాపం వాళ్ళు నెల రోజులు ఫ్రీగా మాకు ఫిజికల్ యోగా ఎలా చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలనేది నేర్పారు. నేర్పిన తర్వాత మేమేం చేసామంటే మా కాలేజ్ తరపు నుంచి వాళ్ళకి ఏదైనా ట్రీట్ ఇద్దాము, ఒక మార్నింగ్ లాస్ట్ డే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించాం సార్. మార్నింగ్ యోగాకి వచ్చే వాళ్ళందరికీ ఆ సెంటర్లో వచ్చే వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించాం. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించిన తర్వాత ఇక అందరు కూడా యోగా ఫిజికల్ యోగా కార్యక్రమం అయిపోయిన తర్వాత అంతా వాష్ చేసుకుని లైన్గా వన్ బై వన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. నేను కూడా ప్లేట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం రెడీ చేయించామంటే ఇడ్లీ రెడీ చేయించాం. సో నా ముందు ఉన్నటువంటి వ్యక్తి చాలామంది ఉన్నారు, నా వెనక లైన్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలామంది నిలబడి ఉన్నారు. ఇక నా ముందు ఉన్నటువంటి వ్యక్తి వంత వచ్చింది. అతను ఏం చేశాడంటే ఆ ఇడ్లీలు వన్ బై వన్ వేసుకుంటున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక నేను చూస్తున్నాను. నాకు అసలు ఏంది ఇతను అందరూ 4 వేసుకొని వెళ్తున్నారు, వాళ్ళకి అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ వేసుకొని వింటున్నారు కదా, ఎందుకు ఇతను ఉన్నదే ప్లేటు చిన్నగా ఇతను 4 కాదు 5 కాదు 6 కాదు 9 ఇడ్లీలు మొత్తం నింపుకొని అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాడు సార్. అప్పటి వరకు ఇక నాకు లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రస్ట్రేషను కట్టలు తెంచుకుంటుంది. ఏంది ఏంది ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని. ఇక అతను వెళ్ళిండు, పక్కకు కూర్చుంటుండు, నేను 4 ఇడ్లీలు వేసుకుని నేను కూడా పక్కకు కూర్చున్నా. నేను నా కాన్సన్ట్రేషన్ ఇడ్లీల కంటే కూడా నా కాన్సన్ట్రేషన్ మొత్తం వాడు ఎలా తింటున్నాడు, ఏంది ఆ తింది, ఎందుకు అట్ట తింటున్నాడు ఆ 9 ఇడ్లీలు. నా యొక్క టిఫిన్ అయిపోయేంత వరకు కూడా నేను నా టిఫిన్ గురించి ఆలోచించకుండా ఆ వ్యక్తి ఇడ్లీల గురించి ఆలోచించాను సార్. అది నన్ను చాలా బాధించింది. నాకే అనిపించింది, వెయిట్ ఎ మినిట్, ఏంటి నేను ఆలోచిస్తున్నాను, నేను ఏదైతే పెట్టుకున్నానో అది తింటే సరిపోతుంది కదా, మేబీ సంథింగ్ అతను నిన్న భోజనం చేయలేకపోయి ఉండొచ్చు. లేదు మామూలుగా సౌత్ ఇండియన్స్ అయితే మనం ఎక్కువ ఇడ్లీలు తింటాం, మామూలుగా 4 ఇడ్లీతో సరిపుచ్చుకోం, 7, 8, 9, 10 ఇడ్లీల దాకా కూడా వెళ్తాం. మేబీ సౌత్ ఇండియన్ కావచ్చు, లేకుంటే పూర్ పర్సన్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో అసలు అటువంటివి దొరకకుండా ఉండొచ్చు అని నేను దానికి ఇచ్చుకున్నాను సార్. ఇచ్చుకున్న తర్వాత ఇక నేను ఆ ఇనాగరేషన్ సెషన్ కూడా ఏర్పాటు చేశారో మాకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అతన్ని నేను అడిగా, సార్ నిజంగా నాకు ఈ టైంలో ఇటువంటి ఆలోచన మీద ఆలోచన వచ్చి నా మనసే స్థిమితంగా లేకుండా ఊగిపోయినట్టు అయింది సార్ అని అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, నీ యొక్క యూ కాంట్ కంట్రోల్ యువర్ బ్రెయిన్, హౌ కెన్ యూ కంట్రోల్ అదర్స్. మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఇతరులనే కంట్రోల్ చేయలేము సార్. నో, యాక్సెప్టెన్స్ ఓన్లీ, యాక్సెప్ట్. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు వచ్చే వాటిలలో మనకు ఉపయోగపడే ఆలోచనలు ఏంటి, మనం ఆ ఆలోచనలు బాధించేటప్పుడు ఆ ఆలోచనలు బాధించకుండా మనం తీసుకునేటటువంటి ఆలోచించాల్సిన విధానం ఏంటనేది చెప్పడం కోసమే ఈ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్నాను. ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడం, ఆలోచనలు ఆపలేము సార్.
ఇక ఎప్పుడైతే ఆలోచనలు ఒక గొడుగు కిందకి వస్తాయో, పాస్ట్ ఫ్యూచర్ ఆలోచించకుండా ఒక గొడుగు కిందకి వస్తాయో, మానసిక ప్రశాంతత వస్తుంది సార్. నిజంగా ఆ మానసిక ప్రశాంతత వస్తే ఇక మనం ఏది నేర్చుకున్నా కానీ 100% రీచ్ అవుతుంది సార్. జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసే ఆధారం. స్వామి వివేకానంద వండర్ఫుల్ కోట్ సార్. జ్ఞానాన్ని సముపార్జించాలంటే వాట్ ఎవర్ యూ వాంట్, నీ ప్యాషన్ ఏదైతే సాధించాలనుకుంటావో ప్రశాంతంగా ఉండాలి సార్. డోంట్ బి బిజీ. బీయింగ్ బిజీ ఈజ్ ఆల్సో ఎ డిసీజ్. బిజీగా ఉన్నాము అని ఎదుటి వ్యక్తికి తెలియజేయటం కోసం మనం పడే తపనుంది చూశారు, అది నిజంగా డిసీజ్ సార్. రియల్లీ నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావని ఎదుటి వ్యక్తి అనుకుంటే నీ దగ్గరికి అతను రావడానికి సిద్ధంగా ఉంటాడు సార్. నిన్ను అడ్వైజ్ అడుగుతాడు, హౌ కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. యూ కెన్ గివ్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్. ప్రశాంతమైన మనసు పిల్లల్లో కూడా అది సాధించాలి సార్. ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఇన్సైట్స్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ నాది ఒత్తిడి. ఎంత ఒత్తిడికి గురయ్యాను, ఇంకోటి కూడా ఒత్తిడి గురి అంటే నాకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది సార్. నేను అక్షరా చిట్ ఫండ్స్లో ఒక చిట్ ఫండ్ వేశాను, మా జానీ సార్కి వీళ్ళందరికీ బాగా తెలుసు. నేను జనవరిలో వాడాను సార్ చిట్. వాడు ఇంతవరకు డబ్బులు ఇవ్వలే. జనవరిలో వాడాను, 5 నెలలు అయింది, ఇంతవరకు పైసా ఇవ్వలే. నా యొక్క నేను కట్టింది ఎట్లా ఉందంటే, నేను ఏం చేశానంటే ఏప్రిల్లో ఒకసారి మేనేజర్ దగ్గరికి పోయి కూర్చున్నాను సార్. కూర్చొని నేను కట్టిన 40 ఏ నెలలో వాడానంటే 50 నెలలు చిట్టు డ్యూరేషన్ అయితే 45 నెలలో వాడుకున్నాను సార్. 45 నెలలు నేను ఏ రోజు కూడా 25 ఏ నెలైనా కానీ 25వ తారీఖున చిట్టు లాస్ట్ డేట్ పేమెంట్. నా పేమెంట్ ఎప్పుడు ఉండేదంటే 1 to 10 బిట్వీన్. మొత్తం లిస్టు దించాను సార్. ఆ లిస్టు దించి మేనేజర్ ముందు పెట్టాను. పెట్టి, సార్ నేను మీ ఈ చిట్ ఫండ్ దాంట్లో చిట్ హోల్డర్ని, నేను వాడుకున్నప్పుడు ఇంతవరకు మాకు డబ్బులు ఇవ్వలేదు. నా యొక్క స్ట్రాటజీ ఇట్లుంది, నేను ఎప్పుడైనా కానీ 10 లోపే నా పేమెంట్ ఉంటుంది. మరి మీరెందుకు సార్ ఒకటి నెల నెలన్నర తర్వాతకి మీరు ఒక రూల్ పెట్టుకున్నారు, సంస్థ దట్ ఈజ్ ఇన్స్టిట్యూషన్, మీరు ఒక రూల్ పెట్టుకున్నారు పాడిన నెలన్నరకు మీకు డబ్బులు ఇవ్వబడతాయి. సో ఐ బౌండ్ హియర్. మీరు నెలన్నర అన్నారు, ఇంతవరకు ఏం సార్ చెల్లించలేదనంటే, లేదు సార్ ఈ కరోనా చేపట్టి ఎవరు కూడా పేమెంట్స్ సరిగా చేయట్లేదు, 2 కోట్లకు పైగా పేమెంట్స్ ఆగిపోయినాయి సార్ అన్న. సో నేను కూడా చెప్పాను కూల్గా, నువ్వు గనక నాకు తొందరగా ఇవ్వకపోతే కోటి విలువ చేసే ఈ వ్యక్తిని మీ సంస్థ కోల్పోద్ది అని చెప్పాను. రియల్ ఇంకొకసారి నేను చేరాను కదా, నాకు కనుక త్వరలో మీరు అందించకపోతే నా నుంచి నేను ఎట్లాగైనా సాధించాను. 1 నెల కాకపోతే 2 నెలల తర్వాత అయినా వస్తాయి డబ్బులు, ఎక్కడికి. కానీ మీరు నా నుంచి మళ్ళొక చిట్టిని ఆశించలేరు, నన్ను కోల్పోతారు. అంటే సంస్థకి వ్యక్తి ముఖ్యం, ఆ చిట్ హోల్డర్ ముఖ్యం, వాడే దేవుడు. వాడు లేకపోతే ఆ సంస్థ లేదు, వాళ్ళు ఉద్యోగస్తులే లేదు. సో నా యాటిట్యూడ్ ఆ విధంగా సూచించిన తర్వాత అతను ఫోన్ చేసి, లేదు సార్ మే నెలలో డెఫినెట్గా ఎటువంటి పరిస్థితి ఉన్నా కానీ మీకు మేము చిట్టు అందిస్తామని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే అదే నేను ఒత్తిడికి గురైతే నిజంగా నాకు నిద్ర పట్టదు సార్, నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉండేవి, ఇజంట్ ఇట్ సార్. సో ఒత్తిడిని తగ్గించుకోవాలి సార్, ఒత్తిడి పెంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మన యొక్క యాటిట్యూడు అక్కడ, నేను కొట్లాడొచ్చు సార్ ఆ మేనేజర్ని, కొట్లాడొచ్చు, బల్లగొద్దొచ్చు, ఆ అందరికీ తెలిసేటట్టుగా నేను మాట్లాడను. సో ఆ యాటిట్యూడ్ వల్ల వాళ్ళకి లాభం జరిగేది ఏందో కానీ నా బీపీ రేజ్ అయ్యింది, నాకు సంబంధించినటువంటి ఆ రోజు నేను పూర్తిగా హెడేక్ రావచ్చు. మేబీ మనకే మన హార్ట్ మనకి ఉపయోగపడకపోవచ్చు. సో అటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి సార్. మన శరీరం చాలా సెన్సిటివ్ సార్. మనం కనుక ఆ ఎంజైమ్స్ని మనం రిలీజ్ అయ్యేటట్టు చేస్తే ఆపోజిట్ ఎంజైమ్స్ దోస్ ఆర్. సో బెటర్ టు సానుకూల వైఖరి, ఇంకోటి ఆత్మవిశ్వాసం పెంపొందించడం. ఇవన్నీ లాభాలు సార్ ఈ మైండ్ఫుల్ ఇన్సైట్స్ వల్ల. నెక్స్ట్ స్లైడ్ సార్. హర్ష సార్, యా ఓకే సార్. ఇప్పుడు మనం మైండ్ఫుల్నెస్ మాడ్యూల్ ఓపెన్ చేయగానే
మనం సోమవారం రోజు ఏమేమి యాక్టివిటీస్ తీసుకోవాలి అనే దానికి మనకి 7 మైండ్ ఇన్సైట్స్ ఉన్నాయి సార్. 7 చాప్టర్స్ అనుకుందాం ఒకసారి. 7 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 4 అంశాలు ఉంటాయి సార్. 4 ఒక్కొక్క దాంట్లో 4 అంశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి వారానికి వచ్చేసి ఒకటే పీరియడ్, వారానికి వచ్చేసి మైండ్ఫుల్నెస్కి ఒకటే పీరియడ్ సోమవారం రోజు. ఆ రోజే యాక్టివిటీ చేయిస్తాం. సో నా ఒకదానికి 4 ఐటమ్స్ ఉంటాయి. అంటే ఒక నెలలో 4 యాక్టివిటీస్ చేపిస్తాం సార్. 4 యాక్టివిటీస్ అయిపోతాయి. సో 7 యాక్టివిటీస్ అంటే 7 నెలలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మనకు మాడ్యూల్లో ఉన్నాయి సార్. ఇక మనం చేయాల్సిందల్లా ఏందయ్యా అంటే మనం ఆ యాక్టివిటీస్ని విద్యార్థులలోకి తీసుకెళ్ళాలి సార్. ఏం ఆ యాక్టివిటీస్ అంటే బాడీ అవేర్నెస్ సార్. బాడీ అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది సార్? బాడీపై అవేర్నెస్ ఏంటి అసలు? బాడీ అవేర్నెస్ అంటే మన బాడీలో ఏమేమి జరుగుతుంది, మన బాడీ మనం చెప్పినట్టుగా వినాలి, మనం చెప్పినట్టుగా వినాలి అని అంటే మన బాడీని మన మనస్సుని లింక్ చేయాలి సార్. బాడీ మైండ్, వెనెవర్ వీ కనెక్ట్ దీస్ టూ వీ కెన్ ఏబుల్ టు డూ వండర్స్ రియల్లీ. వై? బికాజ్ ఎప్పుడైతే మనసు బాడీతో కనెక్ట్ అవుతుందో, ఏదైతే మనం ఆలోచిస్తామో అదే అనుభూతి చెందాలి, ఆ పనే చేయాలి సార్. రైట్ నౌ మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ గతంలోనే 5 రోజులు ట్రైనింగ్ ఉందని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము మన మైండ్కి. సో ఈరోజు మైండ్కి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము? ఈరోజు మైండ్ఫుల్నెస్ సెషన్ ఉంది, నేను అటెండ్ కావాలి. సో గుడ్ 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 ఇన్పుట్. యు ఫీల్ దాట్? నేను అదే వింటా ఈరోజు, అదే అనుభూతి చెందుతా. చివరిదాకా విను. డూ దాట్. దెన్ అవర్ థాట్, అవర్ హార్ట్, అవర్ వర్క్ ఇన్ వన్ వే. దెర్ ఈజ్ నో డిస్ట్రాక్షన్, దెర్ ఈజ్ నో డిస్ట్రాక్షన్. యు ఆర్ ఇన్ ప్రెజెంట్, దట్ ఈజ్ మైండ్ఫుల్నెస్. అలా మైండ్ని శరీరాన్ని కనెక్ట్ చేసేది ఏంటంటే సార్, మన బాడీలో ఓన్లీ శ్వాస సార్. శ్వాస మాత్రమే మన మైండ్ని మన యొక్క శరీరాన్ని కనెక్ట్ చేస్తారు సార్. మెడిటేషన్లో కూడా చేసేది అదే. దయచేసి ఇక్కడ ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సార్. చాలామంది మన వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు సార్. ఆ మెడిటేషన్ మీరు చేయండి, కానీ ఆ మెడిటేషన్ యొక్క ఇన్పుట్స్ని దయచేసి మన పిల్లల్లోకి తీసుకురాని. ఎందుకు అంటున్నానంటే రకరకాల మెడిటేషన్స్ ఉన్నాయి, అది మన ఇష్టం, మనం వాడతాం బయట మన సెల్ఫ్ పర్పస్. ఇది ఏంది, దీనికి మెడిటేషన్కి మైండ్ఫుల్నెస్కి ఏమైనా తేడా ఉందంటే ఉంది సార్. మెడిటేషన్ ఇస్ ఏ బ్రాంచ్, ఇస్ ఎ డాటర్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ సార్. మైండ్ఫుల్నెస్ మదర్, మైండ్ఫుల్నెస్ ఈజ్ మదర్. మైండ్ఫుల్నెస్ ద్వారా వచ్చినటువంటి ఈ బ్రాంచెస్ ఏ మెడిటేషన్. సో కీప్ అసైడ్ మెడిటేషన్, కమ్ టు మైండ్ఫుల్నెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అది మీకు దీంతో పోయి ఉంటుంది సార్. ఎందుకంటే నేను బాగా మెడిటేషన్ చేస్తున్నాను సార్. వై? బికాజ్ మన స్కూళ్ళల్లో రకరకాల కల్చర్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి రెస్పెక్టివ్. ఎందుకంటే మనం కామన్ గ్రౌండ్తో వెళ్తున్నాం. సో డోంట్ డీవియేట్. రైట్ సార్. శరీరంపై అవగాహన ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనం శరీరాన్ని మనసుని కనెక్ట్ చేస్తామో శ్వాసతో. శ్వాసకు సంబంధించినటువంటి 4 టాపిక్స్ ఇందులో ఉంటాయి. ఏవేంటి? శ్వాస మీద ధ్యాస, పొట్టతో శ్వాసించడం, పాట పాడుతూ శ్వాసించడం, మనసు శరీరము ఇవన్నీ కలుపుతూ శ్వాసించడం. దిస్ ఇస్ సార్. నెక్స్ట్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏదైనా వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ మన దగ్గరికి చేరిందంటే ఇది 2 సార్లు సృష్టించబడుతుంది సార్. ఒకటి, ఏ వ్యక్తి అయితే తయారు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే తయారు చేయడానికి కొనుక్కుంటాడో అతను విజువలైజేషన్ చేసుకుంటాడు సార్. ఫస్ట్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉపయోగపడాలి అనే విజువలైజేషన్ చేసుకుంటాడు. ఆ తర్వాత దానికి అనుకుంటాడు, అది ఫిజికల్ మోడ్లోకి వస్తుంది. అంటే
ఈ ప్రతి వస్తువు మనం ముందున్నటువంటి ప్రతి వస్తువు రెండు సార్లు సృష్టించబడుతుంది. అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి తయారు చేస్తాడో ఆ వ్యక్తి విజువలైజేషన్లో ఇంకొకసారి వాస్తవ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకున్నాం, ఇల్లుకి మనం ముందుగానే ఊహించుకుంటాం ఆ ఇల్లు ఇలా ఉండాలి, స్ట్రక్చరు, ఈ కలరు, ఇవన్నీ. దట్ ఈస్ విజువలైజేషన్. విజువలైజేషన్ ఎంత బలంగా ఉంటుందో మన అచీవ్మెంట్ అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ టీచర్, అలా నేను ఊహించుకుంటే రియల్లీ వీ రీచ్ దట్ లెవెల్ సార్, గుడ్ టీచర్ అవుతాం. ఆ విజువలైజేషన్ టెక్నిక్ని అలా ఊహించుకునేటటువంటి విధానాన్ని ఈ ఇందులో నాలుగు టాపిక్స్లో ఇవ్వడం జరిగింది సార్. వాటిని పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి, మనం కూడా మన యొక్క ప్యాషన్స్ని అచీవ్ చేయడం కోసం ఈ విజువలైజేషన్ టెక్నిక్ని ఉపయోగించాలి సార్. నెక్స్ట్, ఏకాగ్రతతో వినడం. ఏకాగ్రతతో వినడం అనే దాని మీద ఇక్కడ మీరు ఆల్రెడీ మనం యాక్టివిటీ చేసాం. ఆ యాక్టివిటీలో ఏ సౌండ్ వచ్చినా ఏ ఆలోచన వచ్చినా కానీ మనం స్వీకరించాం. అంటే సౌండ్స్ అన్నీ మన పరిసరాల్లో క్రియేట్ అవుతూ అయ్యే ఉంటాయి, అవుతూనే ఉంటాయి. వాటిని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలి. రైట్, నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే 2 నెలల క్రితం నేను మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుంటే అతను బాగా ప్రెషర్ చేస్తున్నాడు, రారా 2 రోజులు వచ్చి ఉండిపోరాదు, సింగిల్గా ఉంటాడు అనమాట ఆ ఫ్రెండ్, ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్, పేరు శివరామ్ ప్రసాద్. సో నేను వెళ్ళాను సార్. వెళితే ఆ వెళ్ళిన రోజు ఉదయం 10:00 అక్కడికి రీచ్ అయ్యేలా చేరుకున్నా. చేరుకున్న తర్వాత కొన్ని ముందుగానే బయట షాపింగ్ అలాంటివి చేసి ఈవినింగ్ కల్లా రూమ్కి చేరుకున్నాం. రూమ్కి చేరుకున్న తర్వాత మా ఫ్రెండ్ యొక్క గొప్పతనం ఏంటంటే అతను వెజిటేరియనే, నేను వెజిటేరియన్. డిన్నర్లో రకరకాల ఐటమ్స్ని ప్రిపేర్ చేసింది సార్ నన్ను కూర్చోబెట్టి. సో ఆ ఐటమ్స్తో నేను నీటిని బాగా ఎంజాయ్ చేసి మంచిగా డిన్నర్ని కంప్లీట్ చేసాము. ఇక అతను ఉండేటటువంటి ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ అయినా కానీ మేము ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు, ఇంకా చర్చించుకోవచ్చు, ఇంకా మాట్లాడుకోవచ్చు అని ఒకే బెడ్రూమ్లో 2 విడివిడి కాట్ల మీద మేము పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత చిన్న చిన్న మాట్లాడుకుంటూ 10 గంటలకి పడుకున్నాం, 10:30 మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకుంటూ అతను ముందుగా నిద్రలోకి జారుకోవడం జరిగింది. ఇక నిద్రలోకి జారుకున్న మరుక్షణం డీప్ స్లీప్లోకి వెళ్ళగానే ఒక రోరింగ్ మొదలైంది సార్. ఏమై ఉంటుంది సార్ అది? గురక, స్నోరింగ్. ఎలా ఉందంటే అది సింహం గర్జిస్తున్నట్టుగా ఉంది సార్. చిన్న చిన్నగా మొదలై ఆ గురక మామూలుగా తారాస్థాయికి చేరిపోయి ఇక అసలు నాకు నిద్ర పట్టడం ఏమోలే కానీ నేను 10 గంటల నుంచి 12:30 వరకు అయితే నరకం చూశాను సార్. నేను తట్టుకోలేకపోయాను. అయితే నేను ఒక టెక్నిక్ కూడా వాడా అక్కడ, అది మీ తర్వాత చెప్తాను కానీ 12:30 తర్వాత కూడా నన్ను అదే విధంగా ఇబ్బంది పెడుతుంది ఆ యొక్క గురక. వెయిట్ ఏ మినిట్, ఎందుకు ఈ విధంగా నాకు జరుగుతుందని మళ్ళీ నాలోకి నేను ఆలోచించుకున్న మరుక్షణం అదే రూమ్లో ఫ్యాన్ కూడా సౌండ్ చేస్తూనే ఉంది. మన ఇళ్ళల్లో కూడా సౌండ్ చేస్తూ ఉంటాం సార్ ఫ్యాన్. ఇంకా అంతేకాదు, మెహిదీపట్నం అతను ఉండేది, ఆ పక్క నుంచే ఆ రోడ్డు కూడా ఉంది, ఆ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి, అవి కూడా సౌండ్ చేస్తూనే ఉన్నాయి. ఆ సౌండ్ వస్తూనే ఉంది, ఫ్యాన్ సౌండ్ వస్తూనే ఉంది, అవేవి నన్ను ఇబ్బంది పెట్టట్లేదు, కానీ గురక మాత్రం ఇబ్బంది పెడుతుంది. కారణం ఏమై ఉంటుంది సార్? ఆ గురక అంటే నాకు నచ్చదు, గురక ఇంకా నాకు నిద్ర పట్టదు అని డైరెక్షన్ ఇచ్చాను సార్ నా మైండ్. గురక ఎప్పుడు తగ్గుద్దురా బాబు అని గురక గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఎప్పుడైతే నేను ఈ ఆలోచన చేశానో కామ్ కావడం జరిగింది సార్. Within 15 to 20 minutes, I went to sleep, sir. I went to deep sleep. చూడండి సార్, అంటే శబ్దాలు సేమ్, చాలా శబ్దాలు ఉన్నాయి. ఫ్యాన్ శబ్దం నన్ను ఇబ్బంది పెట్టలేదు, పక్కన పోయే రోడ్డు శబ్దాలు ఇబ్బంది పెట్టలేదు, కానీ గురక శబ్దాన్ని నేను స్వీకరించే విధానం మారగానే నాకు
ప్రశాంతత లభించింది, నిద్రపోవడం జరిగింది. దిస్ ఈజ్ మైండ్ఫుల్ లిజనింగ్ సార్. మైండ్ఫుల్ లిజనింగ్ వస్తుంటాయి, అన్ని అన్ని రకరకాల శబ్దాలు వస్తుంటాయి. మనం కూడా మన క్లాస్ రూమ్లో అప్పుడప్పుడు పట్టుకోలిపోతుంటాం. పిల్లవాడు అరవగానే మనం టప్ టప్న అందరినీ వేసేస్తాం. వేసేయటానికి కారణం ఏంటంటే మనం వేరే కాడ థింక్ చేస్తున్నాం. ఆ థింకింగ్కి విఘాతం కలిగింది ఆడ. ఆ విఘాతం కలగానే మనలో ఫ్రస్ట్రేషన్ మొదలైంది, వాడిని కొట్టడం జరిగింది సార్. చేసి వినండి, ఏకాగ్రతతో ఉంటే మనం అది కోల్పోయే పరిస్థితి రాదు సార్. తర్వాత మైండ్ఫుల్ దృష్టి, ఏకాగ్రత దృష్టి. మనం ఏదైతే ఏకాగ్రత దృష్టి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏమి ఇవ్వడం జరిగిందంటే, ఒక పెన్ను విద్యార్థికి ఒక పెన్నునిచ్చి ఈ పెన్ను గురించి బాగా చూసి దాని గురించి దాంట్లో ఏమేమి ఉన్నాయి, పెన్ను కలర్ ఏ విధంగా ఉంది, పెన్ను సైజ్ ఏ విధంగా ఉంది, పెన్నులో ఎన్ని పార్ట్లు ఉన్నాయి, ఇంకా పెన్ను మీద ఏమున్నాయి, రకరకాల ఈ పెన్ను గురించే మాట్లాడించడం. పెన్నుని తదేక దృష్టితో తీక్షణంగా తన యొక్క కాన్సన్ట్రేషన్ పెన్నుపై పెట్టడం, ఇది సార్. ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే మన దృష్టి, పిల్లవాడు ఎక్కడి నుంచో బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచో వస్తుంటారు, వాళ్ళని గనుక మనం ఈ ఏకాగ్ర దృష్టిలోకి తీసుకురాగలిగితే ఎంటైర్ మన సిలబస్ కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు సార్, రైట్. తర్వాత తినేటటువంటి ఆహారం ఏటిని కూడా స్మెల్ చూడలేదు, దాని రంగు చూడట్లేదు. వాటిని నిజంగా టీవీల ముందు కూర్చొని మనం భోజనం చేస్తున్నాం సార్. దయచేసి మీరు టీవీల ముందు కూర్చోకండి, పిల్లల్ని టీవీల ముందు కూర్చొని భోజనం చేయించకండి సార్. ఏం తింటున్నారో తెలియట్లేదు, ఎంత తింటున్నారో తెలియట్లేదు, ఎంత అద్భుతంగా ఉందో ఆ ఐటము తెలియట్లేదు సార్. దట్ ఈజ్ స్మెల్. అది కూడా మనం స్వీకరించాలి, ఆస్వాదించాలి. వాట్ ఎవర్ వీ డూ ఇన్ ప్రెజెంట్. మైండ్ఫుల్ థాట్స్ సార్, థాట్స్. సార్, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాయి, మనకి ఒక రోజులో ఎన్ని థాట్స్ రావచ్చు సార్? ఒక్కసారి చాట్ సార్, ఒక రోజులో మనకి ఎన్ని థాట్స్ రావచ్చు? సెవెంటీ థౌజండ్, రైట్. నెంబర్ ఆఫ్ అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ, నాట్ కౌంటబుల్, అన్లిమిటెడ్, మోర్, ఇన్ఫినిటీ. యా, 10,000. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా థాట్స్ వస్తాయి. మనం థాట్ని మనకు అనుకూలంగా పాజిటివ్గా ఆలోచించే విధంగా మార్చుకోవాలి, కానీ థాట్స్ రాకుండా చేయలేము సార్. దగ్గర 6,200 ఆలోచనలు ప్రతిరోజు మనకు కలుగుతాయని రీసెర్చర్స్ చెప్తున్నాయి సార్. యావరేజ్ థాట్స్ 6,200. ఇవి సార్, ఇది ఏకాగ్రచితం. ఐ టుక్ మోర్ టైమ్ ఆన్ దిస్. నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ హర్ష, ఓకే సార్. ఇక మనం 30, సోమవారం రోజు మనకి ఇచ్చినటువంటి 30 నిమిషాలను ఎలా కేటాయించుకోవాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ప్రారంభము 2-3 మినిట్స్ నేను ఎలా అయితే మిమ్మల్ని కంఫర్టబుల్గా కూర్చోండి, అన్నిటినీ పక్కకు పెట్టేసేయండి, కంఫర్టబుల్గా కూర్చోండి, హాయిగా ప్రశాంతంగా నిదానంగా కళ్ళు మూసుకోండి అని చెప్పారు. అది ప్రారంభం. తర్వాత కోర్ ప్రాక్టీస్. ఇప్పుడు మా హర్ష సార్ చేపిస్తాడు, మిమ్మల్ని తన్మయత్వంలో ముంచుతాడు అందులో. ఆ కోర్ ప్రాక్టీస్ సూచనలు ఎలా కూడా అక్కడ తెలుస్తుంది మీకు. ఆ తర్వాత కోర్ ప్రాక్టీస్ నుంచి వాళ్ళని తక్కువ కళ్ళు తెరమని చెప్పొద్దు సార్, స్లోగా. అది కూడా ఆ కళ్ళు తెరిచే విధానం కూడా స్లోగా, ముగింపు కూడా స్లోగా ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సార్, ఇప్పటి వరకు మనం చేసిన విషయాల్లో యాక్టివిటీ చేపిస్తున్నాం, లెసన్ చెప్తున్నాం, కానీ పిల్లవాడి నుంచి ప్రతిస్పందన మీద దృష్టి పెట్టట్లేదు సార్. పిల్లవాడు ఏం అనుభూతి చెందాడు, వాల్యూ చెప్పదు సార్. పిల్లవాడికి వాల్యూ చెప్పొద్దు, పిల్లవాడిని వాల్యూ చెప్పమని చెప్పొద్దు. వాల్యూ చెప్పకుండానే నువ్వు ఏం అనుభూతి చెందావు నాయన, నువ్వే కనుక ఆ పొజిషన్లో ఉంటే నువ్వు ఎలా, రకరకాలుగా ఉంటుంది. మీకు నెక్స్ట్ సెషన్లో కూడా ఇంక ఉంటుంది సార్. నెక్స్ట్ రైట్ సార్. ఇది మనం సోమవారం పూట, ప్రతిరోజు సోమవారం 30 నిమిషాలు ఉంటుంది.
ఆ సోమవారమే కాకుండా ప్రతి వారంలో కూడా స్టార్టింగ్ మైండ్ ఫుల్నెస్ 2-3 మినిట్స్ చేయించిన తర్వాతనే మిగతా యాక్టివిటీస్లోకి వెళ్తాం. సో ఇది దీనికి సంబంధించింది సార్. మేబీ ఇంకొకటి నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి సార్. ఒకటి సంతోషం యొక్క టెక్నిక్ చెప్పాను, రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్. అండ్ మైండ్ ఫుల్నెస్ గురించి చెప్పాను, కానీ మైండ్ ఫుల్నెస్ తన్మయత్వం చెందించేది మరో డైనమిక్ ఆర్పి ఉన్నాడు, అతను చెప్తాడు. నెక్స్ట్ థర్డ్ది నిద్ర టెక్నిక్ సార్, రైట్. నిద్రపోయేటప్పుడు నిజంగా సార్, నిజంగా కొద్దిమందికి 11-12 ఈ పాండమిక్ టైంలో అయితే సరిగ్గా నిద్రపోని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. దయచేసి మన మనలో చాలామందిని కోల్పోతున్నాం సార్. మన కొలీగ్స్ని కోల్పోతున్నాం, మన ఫ్రెండ్స్ని కోల్పోతున్నాం, మన రిలేటివ్స్ని కోల్పోతున్నాం. అయినా ధైర్యం జరగదు సార్, కానీ మనం ఏమన్నా సహాయం చేయగలుగుతామేమో అని వాళ్ళకి సహాయపడే ప్రయత్నం చేద్దాం సార్. రైట్. ఇక్కడ నిద్ర ఎలా పోవాలి అంటే, నిద్రపోయేటప్పుడు కూడా ఏం లేదు సార్. ప్రారంభంలో మానసిక ప్రారంభం ఏం చేస్తామంటే, మనం మీ అన్ని కార్యక్రమాలు అయిపోయాయి, ఇక మీరు నిద్రకు ఉపక్రమిస్తున్నారని అనుకున్నాక మీ బెడ్ మీద మీరైతే ఏదైతే పడుకునే పోర్షన్ ఉంటుందో అక్కడ ప్రశాంతంగా మిడిల్లో కూర్చోండి సార్. మిడిల్లో కంఫర్టబుల్గా కూర్చొని ఒక్కసారి ఈరోజు మనకు అందించినటువంటి ఆ మెమరీస్, వాటిని అన్నిటికీ మనకు సహాయపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ శ్వాస శబ్దాన్ని గమనించండి సార్. శ్వాస శబ్దం మీ యొక్క మనసు ఎక్కడెక్కడికో వెళ్తుంటుంది, ఎందుకంటే కరోనా వాడు ఇట్లయిందు వీడు ఇట్లయింది ఈ అన్నిటిని వదిలిపెట్టి మీ మనసుని శ్వాస మీదకి దృష్టి మరల్చే ప్రయత్నం చేసి శ్వాస ఏ విధంగా శ్వాసను కంట్రోల్ చేయొద్దు సార్. దయచేసి ఇక్కడ ఒకటి, శ్వాసని అనుభూతి చెందాలి. శ్వాస ఏ విధంగా జరుగుతుందో గమనించడమే మనం చేయాల్సింది. శ్వాస గమనించడం, ఎలా తీసుకుంటున్నాం లోపలికి, ఎలా వదులుతున్నాం. ఒక్కసారి మన కాన్సన్ట్రేషన్ శ్వాస మీద 8 సార్లు దాన్ని పట్టి ఉంచగలిగామంటే మీరు ప్రజెంట్లోకి వచ్చేస్తారు సార్. అదేవిధంగా బెడ్ మీద అలా వాలిపోండి, చిటికలో మీకు నిద్ర వచ్చేస్తుంది. విత్ దిస్ దిస్ ఇస్ కీర్తి ఉపేందర్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు హర్ష. సారీ హర్ష. ఓకే సార్, పార్టిసిపెంట్ అందరికి నా సెకండ్ సెషన్ కి సుస్వాగతం సార్. నా పేరు ఎన్ హర్షవర్ధన్ రాజు. నేను MBPS విట్టగూడెం దొండపాడులో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ ద్వారా, ఒక చిన్న ఆట ద్వారా మనం పార్టిసిపేట్ అవుదాం సార్. ఓకే, అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని యాక్టివిటీలో పాల్గొనాల్సిందిగా, ఈ ఆటలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇలా అంటే భరతమాత అండి, ఇలా పెట్టండి, ఇలా పెడితే భరతమాత సార్, పిల్లి వెంకటేశ్వరరావు గారు, ఒగ్గు రమేష్ గారు, ఎన్ సంజీవ SGT గారు పాల్గొనాల్సిందిగా. ఓకే, చిత్రనాయక్ గారు పాల్గొంటున్నారు, మన కోర్స్ డైరెక్టరే. ఎస్ వసంత లక్ష్మి గారు పాస్. ఇలా పెడితే భరతమాత అండి, ఇలా పెడితే సుభాష్ చంద్రబోస్, ఇలా పెట్టండి, ఇలా పెడితే సుభాష్ చంద్రబోస్, ఇలా పెడితే గాంధీ అండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలా పెడితే భరతమాత, ఇలా పెడితే సుభాష్ చంద్రబోస్, ఇలా పెడితే గాంధీ అండి. ఇది ఆట ఆడదామండి. ఓకే, భరతమాత, సుభాష్ చంద్రబోస్, గాంధీ, సుభాష్ చంద్రబోస్, భరతమాత. ఓకే, వసంత లక్ష్మి గారు బాగా ఆడారు సార్. CPL రాజశేఖర్ గారు మీరు ఎలా పెట్టారండి. ఓకే, మళ్ళీ భరతమాత, సుభాష్ చంద్రబోస్ సార్. CPL శ్రీను కొమ్ము గారు, సుభాష్ చంద్రబోస్ ఎలా అండి. ఓకే నైస్, మళ్ళీ ఒకసారి లాస్ట్ భరతమాత, భరతమాత పెట్టండి వసంత లక్ష్మి గారు. భరతమాత, సుభాష్ చంద్రబోస్, గాంధీ, భరతమాత సార్. టి వెంకటేష్ గారు, భరతమాత. ఓకే సార్, ఈ చిన్న ఆటలు, ఇలాంటి ఆటలు మనల్ని అందరినీ కూడా మనల్ని క్లాస్ రూమ్ లో పార్టిసిపేట్ అయ్యే విధంగా,
పిల్లలు పార్టిసిపేట్ అయ్యే విధంగా చేస్తారండి. పిల్లలకి చిన్న చిన్న ఆటలు ఇవంటే చాలా ఇష్టం. అసలు పిల్లలకి ఏమి ఇష్టమో ఒక చిన్న పాట ద్వారా చూద్దామండి. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. చాక్లెట్లంటే మాకిష్టం, బిస్కెట్లంటే మాకిష్టం, చాక్లెట్ల కన్నా బిస్కెట్ల పన్న ఐస్ క్రీమే మాకిష్టం. పువ్వులంటే మాకిష్టం, పిట్టలంటే మాకిష్టం, పువ్వుల కన్నా పిట్టల కన్నా చెట్లెక్కడమే మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. కొత్త బట్టలే మాకిష్టం, కొత్త పుస్తకాలు మాకిష్టం, బట్టల కన్నా పుస్తకాల కన్నా వాగులో ఈతలు మాకిష్టం. పెన్సిళ్ళంటే మాకిష్టం, పెన్నులంటే మాకిష్టం, పెన్సిల్ కన్నా పెన్నుల కన్నా బడిసెలవే మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. సినిమాలంటే మాకిష్టం, టీవీలంటే మాకిష్టం, సినిమాల కన్నా టీవీల కన్నా సెల్ ఫోన్ ఆటలు మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. చూసారండి, పిల్లలు ప్రకృతి నుంచి ఆటల పాటల్లో నుంచి సెల్ ఫోన్లోకి వచ్చేసారండి. సెల్ ఫోన్ ఆటలు ఈ సెల్ ఫోన్లో బంద్ చేయాలి. కాబట్టి ఈరోజు మనం ఈ ఈ సెషన్లో నేటి పరిస్థితి చూద్దామండి. పిల్లల్లో, పెద్దల్లో, అందరిలో కూడా నేడు ఒత్తిడి బాగా పెరిగిపోయిందండి. ఒత్తిడి, హింస, ఉద్వేగం, బెదిరించడం, కుంగుబాటు ఇవన్నీ కూడా పాఠశాల విద్యార్థుల్లో, పెద్దల్లో, తల్లిదండ్రుల్లో ఈ విధమైనటువంటి ఒక రకమైన పరిస్థితి నెలకొందండి. ఇది పాఠశాల స్థాయిలో నుంచే దీన్ని కనుక తగ్గించినట్లయితే మంచి సమాజం ఏర్పడుతుంది. ఎక్కడైతే మంచి సమాజం మంచి కుటుంబం ఏర్పడుతుంది, ఎప్పుడైతే మంచి కుటుంబం ఏర్పడుతుందో అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందండి. పాఠశాలలో విద్యార్థులు తయారైతే, మంచిగా అనుకున్న పరిస్థితుల్లో విలువలతో కూడినటువంటి విద్య ద్వారా పిల్లలు తయారవుతే పోలీస్ స్టేషన్లు అవసరం లేదండి. అదేవిధంగా అల్లర్లు అవసరం ఉండవు, గొడవలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు. అదేవిధంగా ఎలాంటి పరిస్థితులు సమాజంలో, కుటుంబంలో ఎంతో హాయిగా ఉంటాయండి. నేటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు అనేవి బాగా పెరిగిపోయాయి. ఎంతో పోలీస్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్, ఎంతో విద్యలో ముందుగా ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఈ ఉద్వేగాలని తట్టుకోలేకపోతున్నారండి. దీనికి కారణంగా ముఖ్యంగా ఒక మూడు భరించలేకపోతున్నారండి, ఒక మూడు పరిస్థితులని విద్యార్థులు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఈ భరించలేని పరిస్థితి. మొట్టమొదటిది ఏంటంటే ఇన్సల్ట్ అండి. ఇన్సల్ట్ అనేటువంటి పరిస్థితిని విద్యార్థి కానీ, ఉపాధ్యాయులు కానీ, కుటుంబ సభ్యులు కానీ దీన్ని తట్టుకోలేకపోతున్నారు. దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో, తన భావోద్వేగాలను ఎలా మార్పు చేసుకోవాలో ఇది ఒకటి పెద్దగా తయారైందండి ఈ ఇన్సల్ట్. ఇన్సల్ట్ అంటే ఏంటంటే ఒకరికి, విద్యార్థుల్లో ఒకరికి రంగు గురించి కావచ్చు, వాళ్ళ రూపు గురించి కావచ్చు, వాళ్ళ కులం గురించి కావచ్చు, వాళ్ళ మతం గురించి కావచ్చు, ఏదైనా మనం ఒక అనరాని మాట అన్నప్పుడు కొంతమంది అందరూ తీసుకోలేరండి. ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కలాగా ఇలా స్ట్రెస్కు లోనై వాళ్ళని అవమానంగా భరిస్తారు. ఉదాహరణకి రామాయణంలో రావణాసురుడు అవమానాన్ని భరించలేకపోయాడు. భారతంలో దుర్యోధనుడు ఈ అవమానాన్ని భరించలేకపోయాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తనని కాదన్న అమ్మాయి మీద యాసిడ్ పోయడము, తనని కాదన్న తల్లిదండ్రుల్ని చంపడము,
సెల్ ఫోన్ వద్దని లాక్డౌన్ పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు అన్న వాళ్ళని చంపడము, తను అవమానించిన అధికారిని ఎదుర్కోలేక తానే చనిపోవడము, ఈ విధంగా అవమానాన్ని భరించలేకపోతున్నారండి. ఈ అవమానాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా తట్టుకొని బ్యాలెన్స్ చేయాలో ఈ మైండ్ ఫుల్నెస్ వలన మనకు కలిగించవచ్చు అండి. మొదటిది అవమానం, రెండోది విమర్శ, క్రిటిసైజ్. విమర్శనాత్మకంగా మాట్లాడడం వేరు, విమర్శించడం వేరు. ఈ విమర్శించడం కూడా ఈ విమర్శని తీసుకోలేకపోతున్నారండి. విద్యార్థి ఉదాహరణకి అతని యొక్క రంగును, రూపును, లావును, ఏదైనా అరే గుడ్డోడా ఇట్లారా అనగానే అతని మనస్సులో కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరండి. ఎప్పుడైతే విమర్శకు లోనవుతాడో ఆ విద్యార్థి, తన యొక్క పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా విమర్శకులు అని అంటే ఎక్కువగా వాళ్ళు అలవాటయ్యేది మద్యానికి కానీ, ఫస్ట్ సిగరెట్కి కానీ, లేదా డ్రగ్స్కి కానీ. ఈ విమర్శ నీ తట్టుకోలేరండి. ఒకటి అవమానం, అవమానం యొక్క పరిస్థితి సూసైడ్ కానీ, ఇతరులను చంపడం కానీ. ఉదాహరణకి సూసైడ్ చేసుకున్న వాళ్ళు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయావంటే, నేను సూసైడ్ చేసుకొని చనిపోలేదు, చనిపోయిన తర్వాతే సూసైడ్ చేసుకున్నాను అని ఉత్తరాల్లో రాస్తుంటారు. అలాంటి అవమానాన్ని తట్టలేక తను మానసికంగానే ఆ పరిస్థితుల్ని చూడడానికి శరీరం, కళ్ళు ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటాడు, కానీ ఇంటర్నల్గా తన మానసిక స్థితిలో దీన్ని భరించలేడండి. ఒకటి అవమానం, రెండు విమర్శ, మూడోది హేళన, నవ్వండి. ద్రౌపది నవ్విందని మన దుర్యోధనుడు ఈ హేళనకు గురై తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఈ హేళన వలన, విమర్శ వలన, అవమానాల వలన పాఠశాలలో కానీ, గృహాల్లో కానీ, సమాజంలో కానీ ఇలాంటి పరిస్థితుల వలన అనేక రకాలైనటువంటి ఈ హింస, ఉద్వేగానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయండి. దీని వలన కోపం, ఆవేశం వస్తుందండి. యాంగ్రీ అనేటువంటిది కంట్రోల్ చేసుకునే ఒక విధానం, అందుకనే యాంగ్రీ గురించినటువంటి ఒక సెంటెన్స్ ఉందండి. యాంగ్రీ ఈజ్ ద ఓన్లీ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. ఎవ్రీ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. Everyone should understand it. Last but not least, atiga aashapade magavadu, atiga aashapade stree sukhapadinatlu charitralo ledu ane manaki ee sentence kuda undani. Kabatti evvarinu prathi okkallu kuda kopanni, aaveshanni control cheskovachandi. Idi control cheskuneetuvanti oka vidya teliyakapovadam valana, udaharanaki insult ni ela bear cheskovali, ఇన్సల్ట్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి. గాంధీ గారిని కూడా మెడల్ పెట్టి ట్రైన్లో నుంచి బయటికి నెట్టేశారని, మరి అతను యొక్క జరిగిన పరాభవం ఇన్సల్ట్ అనేటువంటిది, అతను పూర్తిగా వీళ్ళందరినీ, అదే ఒక విద్యార్థికి ఇన్సల్ట్ అయితేనని, ఎవరైతే తన ఎదురుగా ఇన్సల్ట్ చేశారో వాళ్ళని చంపడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద ఉద్వేగం చెందడం జరుగుతుంది. కానీ గాంధీ గారి యొక్క ఇన్సల్ట్ మొత్తం తెల్ల జాతి మీద బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం వచ్చిన దాకా పోరాడారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్సల్ట్ కి మారిపోయాడు. అతనికి ఎన్ని రకాలైనటువంటి విమర్శలు జరిగాయో, ఎన్ని రకాలైనటువంటి ఇన్సల్ట్ జరిగాయో, కానీ ఆయన మొత్తం ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడం, ఒక వ్యక్తి మీద దాన్ని వ్యతిరేక ప్రతీకారం తీర్చుకోకుండా దీనికి నిజమైన సమస్య, దీనికి నిజమైన పరిష్కారం ఏమిటి అని, దానికి సంబంధించినటువంటి అవమానాన్ని తను అనుగుణంగా మార్చుకున్నాడు. కాబట్టి పాఠశాలలో విద్యార్థిని ఎప్పుడూ కూడా పేరు పెట్టి మాత్రమే సంబోధించాలి, ప్రేమతో సంబోధించాలి. వాళ్ళ కుల మతాలను కానీ, ఆ తర్వాత వాళ్ళ యొక్క రంగు రూపులను కానీ, వేష భాషలను కానీ మనం మాట్లాడకూడదు. ఈవెన్ కుటుంబంలో కానీ లేదా సమాజంలో కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మానసిక స్థితి, సున్నితత్వం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోలేరండి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యాంగ్రీ మేనేజ్మెంట్ అంటే ఆవేశాన్ని ఎలా తట్టుకోవాలి అనేటువంటిది మనం ఈ మైండ్ ఫుల్నెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మైండ్ ఫుల్నెస్ అనేటువంటి ప్రాక్టీస్ని మనం ఇప్పుడు చేద్దామండి. ఈ మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయబోయే ముందు ఒక చిన్న జోక్ చెప్పి మనం మైండ్ ఫుల్నెస్ లోకి వెళ్ళాం. ఒక అతను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని గబగబగబ డాక్టర్ దగ్గరికి వచ్చాడండి. డాక్టర్ గారు,
మీరు రాసిన ఈ మందులు దొరకట్లేదండి ఎక్కడ కూడా, కొంచెం ఈ మందులు చూడండి అని ఆ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారికి ఇస్తారు. ఏదయ్యా ఏ మందులు చిట్టి అని ఆ చిట్టిని ఇటు తీపి ఇటు పైకి ఇటు వెనక ఉన్నాయండి ఈ మందులు అండి అని అనగానే డాక్టర్ గారు ఆ చిట్టి ఇటు తిప్పి చూశాడండి. చూడగానే అయ్యా ఇవి మందులు కాదు, పెన్ను పడుతుందో లేదో అని ఇలా గీతాలు గీశాను, ఇవి మందులు కాదు అని అంటాడు. ఓ అలాగా అండి, నేను 2 రోజుల నుంచి వీటి మందుల కోసం ఊళ్ళో ఉన్నటువంటి అన్ని మందుల షాపులు తిరుగుతున్నానండి. ఒకడైతే ఈ మందులు దొరకట్లేదు, ఆర్డర్ పెట్టి రేపు తెప్పిస్తా మొదలు డబ్బులు అంటున్నాడండి అంటున్నాడు. ఇది ఒక జోక్ అండి. రైట్ సార్, ఇప్పుడు మనం శ్వాసపై అవగాహన కలిగించడం అనే ఇటువంటి దాంట్లో మైండ్ ఫుల్నెస్ యొక్క హరివిల్లు యొక్క హార్స్ అండి ఈ మైండ్ ఫుల్నెస్. ఈ మైండ్ ఫుల్నెస్ ప్రోగ్రామ్ని చేసే ముందు అందరూ ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే కుర్చీలలో ఒకళ్ళొకళ్ళు తగలకుండా హాయిగా ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చోండి. ఇలా వీడియోస్ ఓపెన్ చేయండి, రిలాక్స్గా కూర్చోండి. మీరు కూర్చునేటప్పుడే ఒక కొండలాగా నేను కూర్చున్నాను, కదలకుండా ఒక కొండలాగా కదలకుండా కూర్చున్నాను అని భావించండి. ఇప్పుడు మీ కాళ్ళల్లో ఏమైనా ఒత్తిడి ఉంటే కాళ్ళని రిలాక్స్ చేసుకోండి, 2 కాళ్ళని రిలాక్స్. ఇప్పుడు 2 చేతుల్ని పొట్ట ఛాతి వెనక భాగాన్ని ఫ్రీగా కూర్చోండి. ఇప్పుడు తల మెడ రిలాక్స్గా కూర్చున్నారు, ఒక కొండలాగా కూర్చున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి సార్, ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకోండి. కంటిలో ఏ ఒత్తిడి లేనట్టుగా విశ్రాంతిగా హాయిగా రిలాక్స్. నేను రిలాక్స్ అన్నప్పుడు మీరు ఎంతో హాయిగా రిలాక్స్ అవ్వగలుగుతారు. రిలాక్స్ తో హ్యాపీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మీరు ఎలా శ్వాసిస్తున్నారు, జనరల్గా జరిగే శ్వాస, మీ ముక్కులో జరిగే శ్వాసని గమనించండి. ప్రకృతి సహజంగా న్యాచురల్గా జరిగే మీ శ్వాసని గమనించండి. హాయిగా కూర్చోండి, రిలాక్స్. నేను రిలాక్స్ అన్నప్పుడు మీరు మరింతగా హాయిగా విశ్రాంతిని పొందుతారు. మీ శ్వాసను మాత్రమే గమనించండి, న్యాచురల్గా జరిగే శ్వాసను గమనించండి. రిలాక్స్. మీకు ఇతర ఆలోచనలు వచ్చినప్పటికీ ఆలోచనల నుంచి కట్ అయి తిరిగి మీ శ్వాస మీదకి రావండి. ప్రకృతి సహజంగా న్యాచురల్గా జరిగే ముక్కులోని శ్వాసను గమనించండి. రిలాక్స్, రిలాక్స్. మీ ముక్కులోని శ్వాస నిదానంగా గొంతు ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్ళడాన్ని మీరు గమనించండి. శ్వాస గొంతు ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్ళడాన్ని గమనించండి. రిలాక్స్. మీ ఊపిరితిత్తులు శ్వాసించినప్పుడు బెలూన్ లాగా వెడల్పోవడాన్ని, నిశ్వాసప్పుడు కుంచుకుపోవడాన్ని మీరు గమనించండి. రిలాక్స్. మీ శ్వాస సాధారణంగా జరిగే శ్వాసని గమనిస్తూ నా మాటలు మాత్రమే వింటున్నారు. రిలాక్స్. నేను రిలాక్స్ అన్నప్పుడు మీరు మరింతగా విశ్రాంతి తీసుకోగలుగుతారు. రిలాక్స్. మీ ఊపిరితిత్తు నుండి గొంతు ద్వారా
ముక్కు నుండి బయటకు వచ్చే నిశ్వాసని లోపలికి వెళ్ళే సాధారణ శ్వాసని గమనిస్తున్నారు. రిలాక్స్. ఇలాగా శ్వాసని కొనసాగించడాన్ని శ్వాసపై అవగాహన అంటారు. ఇప్పుడు మీ చుట్టూ జరిగే శబ్దాలని గమనించండి. శబ్దాన్ని గమనించిన తర్వాత తిరిగి మీ శ్వాసని గమనించండి. సాధారణంగా జరిగే శ్వాసని గమనించండి. రిలాక్స్. రిలాక్స్. మీ కాళ్ళు ఎంతో రిలాక్స్గా ఉన్నాయి. పొట్ట, ఛాతి, వీపు భాగం, చేతులు రెండు రిలాక్స్. గొంతు, మెడ, తల, మొహము మొత్తం కూడా చాలా విశ్రాంతిగా ఉన్నాయి. రిలాక్స్. మీరు శ్వాసను గమనిస్తున్నారు. ఇప్పుడు బయట జరిగే శబ్దాలని గమనించండి. రిలాక్స్. శబ్దాలని గమనించిన తర్వాత మీ శ్వాసను గమనించండి. దీనిని శ్వాసపై అవగాహన అంటారు. రిలాక్స్. నేను రిలాక్స్ అని చెప్పినప్పుడు మీరు మరింతగా విశ్రాంతి తీసుకోగలుగుతారు. మీకు ఎంతో హాయిగా ఉంది. రిలాక్స్. శ్వాసని గమనించండి. ఇప్పుడు శబ్దాన్ని గమనించండి. రిలాక్స్. శబ్దాన్ని గమనించిన తర్వాత మీ శ్వాసని గమనించండి. సాధారణ శ్వాసను గమనించండి. రిలాక్స్. ఈ సాధారణ శ్వాస ముక్కు నుంచి గొంతులోకి అలాగే ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిన ద్వారం గుండానే బయటికి రావడాన్ని గమనించండి. రిలాక్స్. శ్వాసతో ఉండండి. ఇప్పుడు చప్పుడుని గమనించండి. చప్పుడుని గమనించిన తర్వాత మీ శ్వాస మీదకి తిరిగి రండి.
లాస్ట్ 2 మినిట్స్. ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీని కూర్చున్న ప్రాంతాన్ని గమనించండి. ఇప్పుడు మీరు 3 సార్లు దీర్ఘ శ్వాసని తీసుకోండి. 1, 2, breathe. 2వ సారి శ్వాసను గమనించండి. డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్, రిలాక్స్. 3వ సారి డీప్ బ్రీత్, రిలాక్స్. లాస్ట్ టైం డీప్ బ్రీత్, రిలాక్స్. ఇప్పుడు లాస్ట్ హాఫ్ మినిట్, రిలాక్స్. నిదానంగా హాయిగా ఉన్నానని భావిస్తూ మొహంపై చిరునవ్వుతో స్లోగా కళ్ళు తెరవండి. అందరూ కళ్ళు తెరిచారని భావిస్తున్నాను. ఇప్పుడు మీరు రిలాక్స్ అయ్యారు కదా, ఈ శ్వాస మీద అవగాహనతో మీకు ఎలా అనిపించిందో మీ రెస్పాన్స్ ని చాట్ బాక్స్ లో ఇవ్వండి. గుడ్ ఫీలింగ్ సందీప్ కుమార్, ఎక్సలెంట్. నాగయ్య పీస్ఫుల్. శాంతకుమారి మేడం పీస్ఫుల్, వెరీ గుడ్, పీస్ఫుల్, వెరీ రిలాక్సింగ్, రిలాక్స్డ్, మంచిగా ఉంది, రైట్, పీస్ఫుల్. యా వనజ మేడం హాయిగా ఉంది. యా ఎక్సలెంట్, రిలాక్సింగ్, పీస్ఫుల్, రిలాక్సింగ్, గుడ్ మెడిటేషన్, రిలాక్సబుల్, పీస్ఫుల్, గుడ్, పీస్ఫుల్, హాయిగా ఉంది, రిలాక్సింగ్, 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 ఫీలింగ్ లైట్లీ రిలాక్స్, పీస్ఫుల్, గుడ్, పీస్ఫుల్, వెరీ పీస్ఫుల్, రిలాక్స్డ్. సరస్వతి మేడం పీస్ఫుల్, పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంది, సూపర్, పీస్ఫుల్, పీస్ఫుల్, వెరీ గుడ్, గుడ్ మెడిటేషన్, పీస్ఫుల్, రిలీఫ్, పీస్ఫుల్, గుడ్. నసీమ మేడం గుడ్, పీస్ఫుల్, టెన్షన్, రిలాక్స్డ్, రిలాక్స్డ్, గుడ్, రిలాక్సింగ్, పీస్ఫుల్, పీస్ఫుల్, హ్యాపీ, ఎక్సలెంట్ మెడిటేషన్, గుడ్, రిలీఫ్, రిలాక్సింగ్, గుడ్, పీస్ఫుల్. శ్రీనివాస్ సార్ వెరీ గుడ్, నో స్ట్రెస్, పీస్ఫుల్ సార్. మీ రెస్పాన్స్ ని ఆపండి సార్, చాట్ లో ఆపండి. గుడ్, గుడ్. చూడండి సార్, మీరు ఒక స్క్రీన్ షేర్ అవుతుంది, శ్వాసపై అవగాహన కలిగించడం. ఇప్పుడు మనం చేసిందండి ఉద్దేశం శ్వాసపై అవగాహన కలిగించడం, శ్వాసతో మనసును నియంత్రించడం. ఇదండి ఉద్దేశం. ఇందులో ప్రారంభం ఎలా కూర్చోవాలి చూడండి. సుఖంగా స్థిరంగా కొండలాగా కూర్చున్నట్టుగా ఊహించుకోమనాలి. ఒకవేళ ఎవరైనా నేను కళ్ళు ఊహించండి, కళ్ళు మూసుకోనండి అని అంటే వాళ్ళు కళ్ళు తెరుస్తూ నేలని చూడమని మనం చెప్పాలండి. ఎవరిని ఇబ్బంది? హర్ష, హర్ష, షేర్, షేర్ యువర్ స్క్రీన్, స్క్రీన్ ఇస్ నాట్ విజిబుల్. ఓకే, ఓకే సార్, షేర్ యువర్ స్క్రీన్. ఓకేనా సార్?
చూసాను సార్ కోర్ ప్రాక్టీస్ ఇలా మీకు 8 నుంచి 10 సార్లు ఇలా శబ్దం చేయడము అవి చూపించా సార్ మీరు అప్పుడు ఈ శబ్దాలను ఎలా గమనించారు ఆ తర్వాత ముగింపు చెప్పేటప్పుడు ఒకటేమో ప్రారంభం రెండోదేమో కోర్ ప్రాక్టీస్ మూడోదేమో ముగింపు ఆ తర్వాత ముగింపులో 3 సార్లు శ్వాస తీసుకొని ముగించాలండి నెమ్మదిగా కళ్ళు తెరిచిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మనం అడగాలి వాళ్ళ రెస్పాన్స్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మీ వైపు నుంచా మా వైపు నుంచి సౌండ్ ఎవరో ఎవరో అన్మ్యూట్ చేశారు గురుమూర్తి సార్ గురుమూర్తి సార్ గురుమూర్తి సార్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ ఎవ్రీవన్ ఓన్లీ గివ్ టు హర్షవర్ధన్ సార్ ఎవ్రీవన్ ఇస్ మ్యూటెడ్ సార్ ఓకే సార్ ఇప్పుడు శ్వాసపై అవగాహన చూసారు సార్ ఓకేనా సార్ క్యారీ ఆన్ సార్ నౌ ఓకే స్క్రీన్ స్క్రీన్ నాట్ విజిబుల్ ఓకేనా సార్ జస్ట్ వెయిట్ యా ఓకే ఇప్పుడు చూడండి మనం సోమవారం రోజు చేసే ప్రక్రియలో 30 నిమిషాల సేపు మనం ఇంతకు ముందు చేసినటువంటి శ్వాసపై అవగాహన ఇలాంటి 30 నిమిషాల సేపు మానసిక సంసిద్ధత చేయాలి సార్ ఇక మంగళవారం నుంచి శనివారం వరకు మనం ప్రతిరోజు సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మొదటి 2-3 నిమిషాలు మానసిక సంసిద్ధతని మనం చేయాలి వాటిలోని సోపానాలని గమనించండి సార్ ఏంటంటే సుఖంగా కూర్చోబెట్టాలి ప్రశాంతంగా కళ్ళు సార్ అన్మ్యూట్ చేసుకోండి హర్ష సార్ హర్ష యు ఆర్ మ్యూటెడ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఓకే ఓకే సార్ ఓకే హర్ష ఓకే ఆడిబుల్ ఓకే సార్ అయితే మనము షేర్ కనిపిస్తుందా సార్ అచ్చా సార్ కనిపిస్తుంది ఎందుకు స్లైడ్ మూవ్ కావట్లేదు సార్ మానసిక సంసిద్ధతలోని సోపానాలు సార్ ఈ విధంగా మనం చేయాలి సార్ ఇప్పుడు స్క్రీన్ ఓపెన్ అయిందా సార్ డేటా స్క్రీన్ screen does not open you carry on better to explain full okay, screen sir. full screen come to full screen okay sir okay sir still sir gurumukh sir day 2 loni harvillu share screen chestara sir enduko share screen raavatle gurumurthy sir okay okay please wait yeah thank you slide number maybe 16 last two but two last one this one
ఓకే సార్ డే 2 ఓపెన్ చేయండి సార్ గురుమూర్ సార్ ఇట్ కాంట్ విజిటబుల్ విజిబుల్ ఓకే సార్ బిఫోర్ బిఫోర్ కమ్ శ్వాసపై అవగాహన 11 నెంబర్ చూడండి సార్ అప్ 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 ఆ ఓకే ఆ 12 12 12 సార్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సార్ ఓకే హర్ష ఈ శ్వాసపై అవగాహన ఓకే సార్ ఈ మానసిక సంసిద్ధత సోపానాలు చూద్దాం సార్ ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి మానసిక సంసిద్ధత అనేమో సోమవారం రోజు 30 నిమిషాలు కేటాయించాలి సార్ ఇప్పుడు చూపించేటువంటి సోపానాలు మాత్రం మనం ప్రతిరోజు ప్రతిరోజు పీరియడ్కి ముందు 1 to 2 minutes చేయాలి సార్ ఇందులో ఉన్నటువంటి ఈ సోపానాలని పాటించాలి సార్ ఓకే సుఖంగా కూర్చోమనాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకోమనాలి సాధారణ శ్వాస కొనసాగించమనాలి శ్వాస మీదనే ధ్యాస ఉండేటట్టుగా చూడమనాలి తర్వాత దీర్ఘశ్వాస తీసుకోమనాలి తర్వాత దీర్ఘశ్వాసను కొనసాగించమనాలి తర్వాత సాధారణ శ్వాసకు రమ్మనాలి తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవమని చెప్పాలండి గమనిక అన్ని రోజులలో మానసిక సంసిద్ధతకు సంబంధించిన సోపానాల ప్రక్రియను పాటించాలి ఈ ప్రక్రియల ద్వారానే అంటే ఈ విధంగానే 1 by 1 మాత్రమే రావాలండి అనగా శ్వాస అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని భావించండి నెక్స్ట్ స్లైడ్ సార్ గురుమూర్తి సార్ నెక్స్ట్ స్లైడ్ డోస్ ఓకే సార్ చేయవలసిన పనులు సార్ చేయవలసి ఈ ప్రక్రియ తరగతి గదిలో అభ్యసించవచ్చు సార్ ప్రతిరోజు విద్యార్థులు బల్లల మీద కూడా కూర్చొని చేయవచ్చు నేల మీద చేయవచ్చు ఎలాగైనా సరే కూర్చొని ఈ ప్రక్రియను చేయవచ్చు తరగతి గదిలో చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాసకి సంబంధించిన ఉపాధ్యాయులు సూచనలు పాటించమన్నారు పిల్లల్ని మనం చేస్తున్నటువంటి సూచనలు నేను ఎలాగైతే సూచనలు చేశానో అలాంటి సూచనలు చేయాలి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోమని చేయవచ్చు ఒకవేళ అలా చేయని పక్షంలో కళ్ళు తెరుచుకొని క్రిందకు చూస్తూ అభ్యాసం చేయవచ్చు ఒకవేళ కొంతమందికి నేను కళ్ళు మూసుకోనని అనిపించినప్పుడు మాత్రం వాళ్ళని నేలని చూస్తూ చేయమని చెప్పాలండి విద్యార్థుల మనోభావాలను గౌరవిస్తూ పాటించుటకు సూచించమనాలి వాళ్ళ యొక్క కొంతమంది కొన్ని రకాలైనటువంటి మనోభావాలు ఉండవచ్చు వాటిని కన్సిడర్ చేస్తూ వాళ్ళకు అనుగుణంగా వారి వారి మతాలకు అనుగుణంగా వాళ్ళు ఇష్టపడే విధంగా చేయడానికి మనం సూచన చేయవలసి ఉందండి నెక్స్ట్ స్లైడ్ చేయకూడనివ్వండి మైండ్ఫుల్నెస్ లో చేయకూడని పనులు మైండ్ఫుల్నెస్ అనే ప్రక్రియలో ఆసనాలు నమస్కారాలు ఇతర ముద్రలు భంగిమలు లేవు వంటివి లేవు ఇప్పుడు మనం రకరకాలైనటువంటి ఈషా ఫౌండేషన్ మెడిటేషన్ ఆ తర్వాత ఇంకా శ్వాస మీద పిరమిడ్ మెడిటేషన్ హార్ట్ఫుల్నెస్ అని రకరకాల ప్రక్రియలు ఉన్నాయి కదండి అవన్నిటికి దీనికి సంబంధం లేదండి ఇది శ్వాస గమనించడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ మైండ్లోకి వెళ్ళడం వలన ఆ యొక్క ప్రశాంతత అనేది కలుగుతుంది కాబట్టి ఇందులో మళ్ళీ సూర్య నమస్కారాలని యోగా అని దాంట్లో ముద్రలని భంగిమలని ఇలాంటి వాటిని వేటిని కూడా మనం మనకి సంబంధం లేదండి వాటిని పాటించకూడదు కేవలం మన మాడ్యూల్లో ఉన్న వాటిని మనం చేయాలి మతంతో సంబంధం లేకుండా సార్వత్రిక ప్రజాస్వామిక లౌకిక విధానంలో ప్రక్రియ అభ్యాసం అయితే దీంట్లో ఏ మతానికి కానీ ఇక్కడ ఏ సంబంధం లేదండి అందరికీ కలిసినటువంటి ఒక సైంటిఫిక్ ప్రక్రియ శ్వాసను పీల్చుకోవడము అని అంటే ఆక్సిజన్ పీల్చుకోవడము శరీరంలో 100% ఆక్సిజన్ లో 20% బ్రెయినే తీసుకుంటుంది కాబట్టి ఆ బ్రెయిన్ కి సంబంధించిన ఆక్సిజన్ వెళ్ళడానికి సంబంధించిన ఇది ఒక సైంటిఫిక్ ప్రక్రియ కాబట్టి ఇది లౌకిక ప్రజాస్వామిక విధానంలో జరిగేటట్టుగా మనం చూడాలండి నిర్బంధం ఒత్తిడికి గురి చేసే విధంగా నిర్వహించరు ఎవరైనా ఇష్టం లేనట్టయితే వాళ్ళని ఇట్లా తప్పనిసరిగా చేయాలని ఇన్సిస్ట్ చేయడం వాళ్ళని నిర్బంధించడం కానీ చేయకూడదు తరగతి గదిలో ఏకాగ్రతకు భంగం కలిగించే విధంగా పిల్లలు నవ్వటం శబ్దాలు చేయడం వంటివి తరగతి గది అల్లరికి కారణం కాకుండా ఉపాధ్యాయులు సూచనలు చేయాలి మన ఉపాధ్యాయులకి ఈ విషయం బాగా తెలుసండి వాళ్ళని కళ్ళు మూసుకోమని చెప్పగానే వాళ్ళకి రకరకాల విషయాలు గుర్తుకొస్తుంటాయి అల్లరి జరుగుతూ ఉంటది కాబట్టి ఇలాంటి ఇవి జరగకుండా మనం అక్కడ ఆ క్లాస్ని మేనేజ్ చేయాలండి ప్రశాంతంగా ఉండేటట్టుగా మనం ఆ పరిస్థితిని తీసుకురావాలి హరివిల్లు కార్యక్రమ నిర్వహణలో
ఆనందంతో పాటు సరైన నిబద్ధతతో సోదర ఉపాధ్యాయులు వ్యవహరించాలి. ఈసారి ఇక్కడ ఆనందంతో పాటు అంటే జాయ్ఫుల్ తో పాటుగా మనం ఈ కార్యక్రమాన్ని ఈ మైండ్ఫుల్నెస్ కార్యక్రమాన్ని మీరు ఆ పరిస్థితుల్ని అంచనా వేసుకొని దీన్ని అర్థం చేసుకొని మీకు తదుగుణంగా మీకు అనిపించిన విధంగా మీరు ఆ క్లాస్ రూమ్ లో చేయాలి సార్. సార్ హలో సార్, నాకు ఒక్కసారి హోస్ట్ ఇస్తారా సార్? ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ ఉంది ఉంది సార్, మీకు హోస్ట్ ఉంది. హర్ష ఓకే సార్, ఒక్క నిమిషం సార్. షేర్ స్క్రీన్ అవుతుందా సార్? షేర్ అవుతుందా? లేదు హర్ష, బ్లాంక్ ఉంది. ఓకే సార్. ఓకే సార్, వీటి మీద ఇందాక క్వశ్చనేర్ ఉంది కదా సార్, క్వశ్చనేర్ అది అది చేయండి సార్. గురుమూర్తి సార్, క్వశ్చనేర్ స్లైడ్. యా సార్, దయచేసి ఈ ప్రశ్నలకి చాట్ బాక్స్ లో ఆన్సర్స్ ఇవ్వండి సార్. ఓకే సార్. మానసిక సంసిద్ధత కోసం సోమవారం రోజున ఎంత సమయం కేటాయించబడింది? ఫస్ట్ క్వశ్చన్ సార్, మీ రెస్పాన్స్ ఇవ్వండి సార్. 30 మినిట్స్ గాని 20 మినిట్స్ సార్? 30. ఓకే సార్, హ్యూజ్ రెస్పాన్స్. ఓకే 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 సార్, సూపర్ రెస్పాన్స్, చాలా బాగుంది సార్ రెస్పాన్స్. ఓకే ఓకే, 30 మినిట్స్. రెండోది సార్, గాట్ ద పాయింట్. ఓకే, మీకు పాయింట్ అయితే అర్థమైంది. మానసిక సంసిద్ధత అనే పద్ధతి కులమతాలపై ప్రభావం చూపిస్తుందా? అవును కాదు సార్? రెండో క్వశ్చన్ కి రెస్పాన్స్ ఇవ్వండి సార్. సెకండ్ క్వశ్చన్, నో 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 ఎస్ ఎస్ సార్ నో 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 సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, 30 మినిట్స్ సార్. రెండో క్వశ్చన్ రాదు సార్, నో. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ ఏమని చెప్పండి సార్? క్వశ్చన్ నెంబర్ ఇచ్చి 1 కి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. ఎస్ 2 ARB లైక్ దట్. ARB ARB 2. If it is A, 2A. If it is B, 2B. Okay. 2B, yeah. Sir. 2B వస్తున్నాయి సార్. ఓకే ఓకే, నైస్ రెస్పాన్స్. B, 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 B. ఓకే ఓకే, మీ రెస్పాన్స్ ని బట్టి మీకు సెషన్ తెలుస్తుంది సార్. నెక్స్ట్ మూడో క్వశ్చన్, మానసిక కోసం సోమవారం కాక మిగతా రోజులలో ఎంత సమయం కేటాయించబడింది? అంటే ప్రతిరోజు ఎంత ఎంత సమయం సార్? ప్రతిరోజు 30 నిమిషాలా లేదా B, 2 to 3 minutes సార్? 2 to 3 minutes responses is coming. Yeah, 2 to 3 minutes every day. Yeah. Okay, sir. Okay, sir. Okay, sir. Screen share open, sir. ఓకే, నా సెషన్ పూర్తిగా ముగించే ముందు ఒక సెషన్, నాది ఒక చిన్న డైలాగ్ ఉంది సార్, దాన్ని మీ ముందు చెప్పేసి నా సెషన్ క్లోజ్ చేస్తాను సార్. ఓకే, 1 2 3 స్టార్ట్. ఉత్తర దిక్కున ఊరిని విడిచిటి, పల్లెలు పురములు పట్టణంబులు, పేటలు దాటితి కోటలు దాటితి, అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటితి, బుటన వేలుతో నెత్తురు పొంగగా పులుపుగా నిదుట విభూతి ధరించింది, అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలుగుచుమడి వస్త్రంబులు కట్టిది, మండలంబుగా మాగిన పింబట భైరవుడయి శత్రువుని చంపగా, చూచితినెవ్వరు చూడని లింగం, నిరుపద్రోమగు నిశ్చల లింగం, ఆదితేజముగు ఐక్యలింగం, పురాణ పదముగు పవిత్ర లింగం, శివ. వండర్ఫుల్ 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 గుడ్ ఇన్ వన్. ఓకే సార్, నేను నా సెషన్ని ఈసారి ఒక సాంగ్తో ఒక జోక్తో సార్ ఒక యాక్టివిటీ చేయించాను. ఆ తర్వాత ఇన్సల్ట్ విమర్శ హేళన, తర్వాత యాంగ్రీ మేనేజ్మెంట్ దాని గురించి చెప్పాను. ఆ తర్వాత
మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ ఎలా 30 మినిట్స్ ఎలా చేయాలో చెప్పాను. ఆ తర్వాత సోమవారం 30 మినిట్స్, ఆ తర్వాత మంగళవారం నుంచి శనివారం వరకు 2 to 3 మినిట్స్ ఎలాంటి సూచనలు సోపానాలు పాటించాలో చెప్పాను. ఆ తర్వాత ఒక డైలాగ్ చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సెషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోర్సు డైరెక్టర్ గారు చతురునాయక్ గారు, ఎంఈఓ సైదానాయక్ గారు, ఆ తర్వాత డిఈఓ విక్షపతి గారు, జనార్దన్ గురుమూర్తి గారు, పబ్బతి వెంకటేశ్వరరావు గారు, వీరందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు చతురునాయక్ సార్. లాస్ట్ కన్క్లూడింగ్ సార్, దయచేసి ఉపాధ్యాయులందరికి గమనికండి, ఇది చాలా తన్మయత్వం మేము పొందాము, మీరు పొందారని ఆశిస్తూ దయచేసి ఈ అంశాన్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు సార్. బిఫోర్ గోయింగ్ టు దట్, వన్ సింపుల్ టెక్నిక్ టు లివ్ హ్యాపీలీ, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇఫ్ యు ఆర్ హ్యాపీ క్లాప్ 30 seconds అండ్ గో టు వర్క్. If you are sad, cry 30 seconds and go to work. Feel whatever you feel at the moment and go to work, sir. Don't overthink. Thank you very much. Pedda saru, maaku ee inta avakasam ichi mammalni nammi ee karyakramaniki pampinchinatuvanti maa Saida Nayak gariki mariyu maaku ee avakasam ichinatuvanti district team mukhyanga maato మేమైతే నిజంగా ఈ కార్యక్రమం 1 గంటే తీసుకున్నాం, కానీ దీని కొరకు మా ఏఎంఓ గారు దగ్గర దగ్గర 3-4 రోజులు జూమ్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ప్రతి జూమ్ మీటింగ్ కూడా మా ఎంఈఓలు అటెండ్ అయ్యారు, మరియు మేము అటెండ్ అయ్యి మేము షేర్ చేసుకోవడం. ప్రతి జూమ్ మీటింగ్ 3 అవర్స్ నడిచింది సార్. బిహైండ్ దట్ వర్క్, ఆ టెక్నికల్ టీమ్ వర్క్, మా ఏఎంఓ గారి తపన, డిఈఓ గారి యొక్క ఇనిషియేషను, మా యొక్క ఎంఈఓల యొక్క సపోర్టు, ఈ ఎస్పెషల్లీ మీ పార్టిసిపేషన్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు అవర్ కోర్స్ కోఆర్డినేటర్ చతురునాయక్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇద్దరు మిత్రులు బాగా పోటీ పడి ప్రజెంటేషన్ ఇచ్చారు, గుడ్ సెషన్. ఇంకా సమయం ఉంటే కూడా సరిపోదేమో మనం మాట్లాడటానికి, యాక్టివిటీస్ చాలా సంతోషం. ఓకే మిత్రులారా, సార్ గురుమూర్తి సార్, గురుమూర్తి గారు, ఇప్పుడు మనం ఈరోజు జరిగినటువంటి సెషన్పై మన మండలానికి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయ మిత్రుల ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ముందుగా MD సెఫీయుద్దీన్ గారు, సెఫీయుద్దీన్ ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన చతురునాయక్ ఎంఈఓ గారికి అండ్ గురుమూర్తి సార్కి, ఆర్పి ఉపేందర్ గారు మరియు హర్షవర్ధన్ గారికి నా ధన్యవాదాలు సార్. అసలు ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ మైండ్ఫుల్నెస్, నాకు తెలిసి ఈ 3 గంటలు మనం మైండ్ఫుల్నెస్ అంటే ఏకాగ్రతలో ఉన్నామో నాకు అనిపించింది. ఎందుకంటే ఒక 5 నిమిషాలు కూడా, ఒక సెకండ్ కూడా బోర్ అనిపించలేదు సార్. కాబట్టి నేను 3 గంటలు మైండ్ఫుల్నెస్లోనే ఉన్నాను నేను బాగా భావిస్తున్నాను. అయితే ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ గారు అండ్ ఉపేంద్ర గారు చాలా చక్కగా, అసలు చాలా ఎంత అద్భుతంగా చెప్పారంటే మంచి మంచి విషయాలు ఈ కార్యక్రమంలో నేర్చుకున్నాం సార్. ఒకటి నాకు బాగా నచ్చిన విషయం దీంట్లో, పవర్ ఆఫ్ నవ్ అని ఒక చిన్న కొటేషన్, మైండ్ఫుల్నెస్ ఈజ్ ప్లేయింగ్ అటెన్షన్ ఇన్ ఏ పర్టికులర్ వే ఆన్ పర్పస్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అనేది చాలా నాకు బాగా నచ్చింది సార్. అది అదేవిధంగా డైలీ వర్కౌట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఒక విషయం కూడా మనకు చాలా చక్కగా వివరించారు. ఇంకొక చిన్న విషయం సార్, ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను, అడల్ట్ హ్యాపీనెస్ అని బై హార్వర్డ్ యూనివర్సిటీలో 1939 నుంచి 2015 వరకు ఒకటి సర్వే జరిగిందని చెప్పారు. ఇది నిజం సార్. ఈ సర్వే నేను యూట్యూబ్లో కూడా చూశాను. ఆ సర్వేలో పాల్గొన్న 72 మెంబర్స్లో ఒక మెంబర్ ఆ టెడ్ టాక్స్ అని మనకు యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది సార్, టెడ్ టాక్స్ అని. ఆ ప్రోగ్రాంలో ఆ పర్టికులర్ పర్సన్ ఒకతను అందులో ఉన్న ఆ సర్వే చేసిన అతను వచ్చి అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను మన గ్రూప్లో కూడా అది షేర్ చేశాను సార్ లింక్. అది వీలైతే సందర్భం కాదు కానీ వీలైతే టీచర్స్ అందరూ చూస్తారని అనుకుంటున్నాను సార్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన ఎంఈఓ గారికి, ఆ ఆర్పిస్ కెండ్ గురుమూర్తి సార్కి ధన్యవాదాలు సార్. ఓకే ఓకే సిఫియుద్దీన్. ఇంకా ఎవరైనా మిత్రులారా, సోదరిమణులు కూడా పార్టిసిపేట్ చేపియండి. ఎంఈఓ గారు చిన్న సూచన, రాజ్యలక్ష్మి గారు రాయనగూడెం, రాజ్యలక్ష్మి గారా పూర్తి సమయం కేటాయిస్తున్నారు, చక్కగా ఉంది.
యతిపతిరావు గారు, రాజలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీరు రెస్పాండ్ కావచ్చు. నమస్తే సార్. నమస్తే. హలో. నమస్తే అమ్మా, మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన ఉపేందర్ సార్ వచ్చి చాలా చక్కగా చెప్పారు సార్. సారు మనిషి హ్యాపీగా ఉండాలన్నా అన్హ్యాపీగా ఉండాలన్నా ఎట్లా అని తెలియజేశారు. మంచి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు మనిషి చాలా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా తెలియజేశారు. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ, అప్పుడే మనిషి హ్యాపీగా ఉంటారని చాలా చక్కగా తెలియజేశారు. అదేవిధంగా మన బ్రెయిన్ కూడా 47% బయట ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది, దానివల్ల మనిషికి చాలా అన్హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా ప్రతి మనిషి కూడా పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి కూడా మనిషిలో అన్హ్యాపీ అనేది ఉంటుంది. దీని గురించి కూడా హ్యాపీ అన్హ్యాపీ గురించి చాలా చక్కగా తెలియజేశారు. అదేవిధంగా హర్షవర్ధన్ సార్ వస్తే, సారు ఈ మైండ్ఫుల్నెస్ లో శ్వాస మీద ధ్యాస గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. అది దీన్ని మనం స్కూల్లో కూడా పిల్లలకి వారికి అనుగుణంగా మతాలకు సంబంధం లేకుండా వారికి ఇష్టం వచ్చిన విధంగా వారి కూర్చునే విధానం కావచ్చు, కింద కావచ్చు, బెంచ్ మీద కావచ్చు, ఏ విధంగానైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా చాలా చక్కగా ఈ శ్వాస మీద ధ్యాస చేయొచ్చు అనేది తెలియజేశారు సార్. అనిల్ కుమార్ గారు యాతవాకిళ్ళ, సిహెచ్ అనిల్ కుమార్ యాతవాకిళ్ళ, అన్మ్యూట్ చేసుకోండి సార్. అనిల్ గారు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ మైక్ సింబల్ మీద ట్యాప్ చేయండి. రైట్ సార్. ఓకే ఓకే క్లియర్. ఈరోజు కార్యక్రమానికి చాలా చక్కగా మా మిత్రులు అయినటువంటి సార్ ఓకే ఓకే కంటిన్యూ మా మిత్రులైనటువంటి ఉపేందర్ అండ్ హర్షవర్ధన్ రాజు మా ఇద్దరు కూడా మిత్రులు, వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా చతుర్నాయక్ గారికి, అదేవిధంగా జనార్దన్ గారికి, గురుమూర్తి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్న కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా మిస్ అయినట్టుంది, ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆర్పీలు వాటిని ఖచ్చితంగా పూరించారు, చాలా చక్కగా వివరించారు. అసలు ఈ యొక్క ఆర్ట్ఫుల్నెస్ ఏ విధంగా చేయాలి, మైండ్ ఫుల్నెస్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా లెవెల్ 1 ఏంటి, లెవెల్ 2 అంటే ఏంటి, అదేవిధంగా అది క్లాస్ రూమ్లో ఫస్ట్ వీక్లో ఏమేమి చేయాలి, క్లాస్ రూమ్ కూడా పొంగనే ఫస్ట్ డే 30 మినిట్స్ ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించారు. వారికి మా తరపున ప్రత్యేకమైన అభినందనలు. మేము స్కూల్కు పోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ యొక్క సూచనలు ఖచ్చితంగా పాటిస్తామని, వారి యొక్క ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పారో సోపానాలు కానీ, క్లాస్ రూమ్లో ఏమేం చేయాలి, ఏమేం చేయొద్దు, అవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తామని తెలియజేస్తున్నాం సార్. చాలా చక్కగా దీన్ని శ్వాసక్రియ ప్రక్రియ విషయంలో కానీ కావచ్చు, మైండ్ ఫుల్నెస్ కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా అయితే మన మైండ్ ప్రశాంతంగా పండుకోవాలి, హ్యాపీనెస్ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా యొక్క స్కూల్లో పాటిస్తానని తెలియజేస్తున్నాను సార్. ఓకే, సంతోషం. ఆర్పీగా మిస్ అయ్యావు. అవును సార్, అవును సార్. ఓకే ఓకే, మళ్ళీ ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు కాలర్ రణబోతు శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే సార్. శ్రీనివాస్ రెడ్డి. సార్, హలో సార్, రెస్పాండ్ అవ్వండి సార్. ఓకే వినిపిస్తున్నారు సార్? వినిపిస్తుందా సార్? ఉపేందర్ సార్, మాట్లాడండి. ఓకే సార్, చాలా అద్భుతమైన కార్యక్రమం సార్, చాలా ఇన్వాల్వ్ అయ్యాము, చాలా అద్భుతంగా ఉన్నది. ఉపేందర్ సారు, అదేవిధంగా హర్షవర్ధన్ సారు, మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మన ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అదేవిధంగా మన మైండ్ మీద ఎక్కువ లోడ్ పడకుండా మనం కూడా మన విద్యార్థులకు కూడా చక్కని విద్యను అందించడానికి కానీ వాళ్లకు విద్యాబుద్ధులతో పాటు వాళ్ళ యొక్క జీవన విధానంలో కూడా మార్పు తేయడానికి మన యొక్క అంటే టీచర్ యొక్క మనసు ఏ విధంగా చాలా అంటే ప్రతి విషయానికి కూడా అగ్రెసివ్ స్పందించకుండా ప్రతి విషయానికి కూడా మనం బ్యాలెన్స్ మనలో మనకు బ్యాలెన్స్ లేకపోతే మనం
వేరే వాళ్ళకు విద్యార్థులకు కానీ సమాజానికి కానీ మనం బ్యాలెన్స్ కోల్పోయినట్టయితే చాలా ప్రమాదం. ఉపాధ్యాయుడు అనే వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోతే సమాజానికి ఒక విద్యా వ్యవస్థకు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ప్రమాదం. కాబట్టి మన ఉపాధ్యాయ లోకం మొత్తం కూడా గుర్తెరిగి మన యొక్క మానసిక స్థితిని మన యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ని గుర్తెరిగి చక్కని సమన్వయంతో మనం ముందుకెళ్తే ఒక విద్యా వ్యవస్థ ఒక జనరేషన్నే కాకుండా సమాజంలో కూడా మార్పు తేవటానికి ఉపాధ్యాయుడు చాలా కీలకమైన వ్యక్తి. కాబట్టి మనకు ఈ మాడ్యూల్స్లో చాలా అద్భుతంగా అరవిల్లు మాడ్యూల్స్లో చాలా అంటే ఉపాధ్యాయునికి గుణాత్మకమైన విద్య పిల్లలకు ఎలా అందియాలనే దాంట్లో ఉపాధ్యాయుడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు అందియలేస్తాడు అనేది మంచి అద్భుతంగా చెప్పారు. ఈరోజు ఉపేందర్ గారికి హర్షవర్ధన్ గారికి స్పెషల్గా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ఎంఈఓ చిత్రనాయక్ గారు, ఎందుకంటే మనం మేము 40 ఇయర్స్ వల్లమే కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో సార్ 2.5 గంటలు 2.5 అవర్స్ కాదు 3 అవర్స్ నియర్లీ కదలకుండా కూర్చుంటున్నాడు చూస్తున్నాము. చాలా అద్భుతం అండి, మీరే మాకు ఇన్స్పిరేషను. అదేవిధంగా చిత్రనాయక్ మన సైదనాయక్ అన్నగారికి కూడా ఓకే. ఫ్రీజ్ అయ్యారు శ్రీనివాస్ రెడ్డి సార్. కంటిన్యూ చేయండి సార్. ఎంఈఓ గారు కూర్చోవటమే కాదు సార్, ఈ మైండ్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేశారు నేను చూశాను. మన పెద్ద సారు చిత్రనాయక్ సారు మరియు సైదానాయక్ సార్ ఇద్దరు కూడా మైండ్ఫుల్నెస్ ని త్రూ అవుట్ ఫస్ట్ టు ఎండ్ వరకు హర్షవర్ధన్ సార్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ దాంట్లో తన్మయత్వం చెందారు. దట్ ఈస్ ద గుడ్ దట్ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. ఓకే వెంకటేశ్వర్ గారు. వెంకటేశ్వర్ సార్ సార్ కోర్సు డైరెక్టర్లకి టెక్నికల్ టీమ్కి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అందరికి నమస్కారాలు సార్. ఈరోజు ఆర్పిల్గా వివరించినటువంటి ఉపేందర్ సార్ మరియు హర్షాసాలు చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. ఉపేందర్ సార్ మొట్టమొదటి చెప్తూనే బ్యూటీ అబౌట్ ది టెక్నాలజీ, ఈరోజు మనం ఉపయోగించుకున్నటువంటి టెక్నాలజీ ఎంత అందమైందో దాని గురించి వివరిస్తూ మొదలుపెట్టడం జరిగింది సార్. ఫస్ట్ 30 మినిట్స్ మనం ఏ విధంగా హరివీలు ప్రోగ్రామ్ ఉపయోగించుకోవాలో చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా ఎవ్రీ బ్యాడ్ కంటిన్యూస్ ఎవ్రీ గుడ్ అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. మాడ్యూల్ గురించి కూడా ఏ రోజు స్టోరీలు చెప్పాలి, యాక్టివిటీస్ చెప్పాలి, ఎక్స్ప్రెషన్ చెప్పాలి, డ్రిల్లింగ్ చెప్పాలి అనేది ఉపేందర్ సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. మీ అందరం బాగా ఎంజాయ్ చేస్తూ వాటిని వినడం జరిగింది సార్. చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది సార్. విద్యార్థి అనేవాడు తనతో తాను ఏ విధంగా సంబంధాలు కలిగి ఉండాలి, కుటుంబంతో ఏ విధంగా కలిగి ఉండాలి, సమాజంతో ఏ విధంగా కలిగి ఉండాలి, ప్రకృతితో కూడా అన్నింటితో సంబంధాలు పెట్టుకోవాలని చెప్పడం చాలా చక్క. మ్యూట్ అయ్యారు సార్. నందిపాటి సైదులు గారు నెక్స్ట్ సార్. ప్లీజ్ 1 మినిట్, టేక్ 1 మినిట్. 1 మినిట్ అంతే సార్, తర్వాత నాగయన్ విలువ వరుసగా పిలుస్తున్నాను సార్. సైదులు గారు యూ కెన్ అన్మ్యూట్. చారి గారు, హలో. పరిపూర్ణాచారి గారు ఓకే సార్ ప్లీజ్. సార్ నందిపాటి సైదులు సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ. సార్ నమస్కారం సార్. ఈరోజు కోర్సు కోఆర్డినేటర్ గారు చతుర్ సార్ గారికి మరియు అందరికి కూడా నమస్కారం సార్. ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది పాఠశాల స్థాయిలో కాక వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయుడు కూడా మానసిక ప్రశాంతత ఎలా ఉండాలి, ఉన్నప్పుడే తన కుటుంబం తర్వాత పాఠశాల పిల్లలకి ఎలా కూడా ఉపయోగపడుతుందని చక్కగా అనిపించారు సార్. దానిలో భాగంగా మన మనసును ఏకాగ్రత ఎలా ఉంచుకోవాలి, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని చెప్పేసి సారు హర్షవర్ధన్ సార్ సారీ ఉపేంద్ర సార్ సార్ చక్కగా వివరించారు సార్. దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది మన హర్షవర్ధన్ గారు కొన్ని కృత్యాల ద్వారా తెలియజేశారు సార్. చాలా మంచి ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే నాగయ్యని పిలవండి సార్. సార్ నాగయ్య రామచంద్రపురం. హలో మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా హోస్ట్గా ఉన్నటువంటి మా గౌరవనీయులు మండల విద్యాధికారి ఎంఈఓ సార్ చిత్రనాయక్ గారికి, మిగతా పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం కేవలం మనం పాఠశాలలో విద్యార్థులకి కోసం ఏర్పాటు చేసే కార్యక్రమంలో కాకుండా ఒక వ్యక్తిత్వ వికాసం క్లాసు లాగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది క్లాసు. ప్రధానంగా ఉపేందర్ సార్ చెప్పినటువంటి విషయంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో కోవిడ్ సిచ్యువేషన్లో
వ్యక్తి ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ తర్వాత గతం గురించి ఆలోచించుకుంటూ వర్తమానంలో మనం ఎలా ఉందో తెలుసుకుంటే మనిషి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటాడని విధానాన్ని చెప్పడం చాలా గొప్ప మంచిగా ఉంది. ఆ శ్వాస మీద ధ్యాస ప్రోగ్రాం కూడా చాలా బాగుంది సార్. అదేవిధంగా అసలు ఈ ప్రోగ్రాము నేటి బాలలే రేపటి పౌరులు, అంటే రేపటి పౌరులు కూడా ఒక నైతిక విలువలతో కూడినటువంటి పరిపూర్ణటువంటి తయారు చేయాలో ఉపకరించేందుకు ఒక మంచి ప్రోగ్రాంగా ఉంది. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే చారి సార్, పరిపూర్ణ చారి గారు. ఓకే నాగన్న, మీరు గారు నరసింహారావు గారు చానపాడు పరిపూర్ణ చారి సార్. హలో, నరసింహారావు సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా కోర్సు డైరెక్టర్గా ఉన్నటువంటి మా ఎంఈఓ సత్యనాయక్ గారికి, అలాగే ఎస్ఓ జనార్దన్ సార్ గారికి, ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి ఆర్పీ మిత్రులు ఉపేందర్ గారికి మరియు హర్షవర్ధన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది సార్. వారు ముఖ్యంగా చెప్పిన విషయాన్ని పరిశీలించినట్లయితే, మనం ఆనందంగా ఉన్నట్లయితే, హ్యాపీగా ఉన్నట్లయితే డోపమైన్, ఆక్సిటోసిన్, కార్టిజోల్ లాంటి కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు ఉత్పత్తి అయ్యి మనల్ని ఆ రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంచుతాయని తెలియజెప్పడం జరిగింది సార్. అలాగే వారు చెప్పిన విషయాల్లో మరొకటి, గుడ్ రిలేషన్షిప్స్ మేక్స్ హ్యాపీ అండ్ హెల్దియర్ అనేటువంటిది, అది కూడా బాగా అనిపించింది సార్. నెక్స్ట్ మనం వాస్తవంలో జీవించాలి, పాస్ట్లోనూ ఫ్యూచర్లోనూ కాకుండా వాస్తవంలో, అంటే వర్తమానంలో మనం జీవించినట్లయితే మనకి చక్కటి ఫలితాలు దొరుకుతాయని వారు చెప్పడం జరిగింది సార్. హ్యాపీగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనేది తెలియజేశారు. అలాగే వారు ఇంకా చెప్పిన విషయాలు పరిశీలించినట్లయితే, యాంగ్రీ మేనేజ్మెంట్ని ఎలా చేసుకోవాలనేది వారు చక్కగా వివరించడం జరిగింది. ప్రస్తుత సమాజంలో వస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ యాంగ్రీ మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడం వల్లనే, తాత్కాలిక విషయాలకి ఆవేశపడిపోయి వారు రాంగ్ స్టెప్ వేయడం జరుగుతుంది. సో కాబట్టి యాంగ్రీ మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నెక్స్ట్ మనసును శరీరాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా మనం మన పనులను విజయవంతం చేసుకోవడం ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పారు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాటిని మనకి ఎలా అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటిది వారు చాలా చక్కగా, ఇద్దరు ఆర్పీలు కోఆర్డినేషన్ బాగా చేసుకుంటూ మాకు ఈ చక్కటి సందేశాన్ని అందించారు సార్. ఇక సార్ చెప్తూ మనకి ఇక్కడ మేము చెప్తున్నాం, సాయి సాయంత్రం అదే సార్ సార్ వాయిస్ రావట్లేదు వాళ్ళకి. సాయి బలా కదా సార్. గురుమూర్తి సార్. సార్ గురుమూర్తి గారు. గురుమూర్తి సార్. సార్ సార్ ఆడియో రావట్లేదు, ఇంకొకరికి అవకాశం. రాధికా రెడ్డి గారు అని ఎవరో వచ్చారండి. సార్ రమ్మనమ్మ, వారు రాకపోతే నెక్స్ట్ సార్. సార్ ఒక పూర్తి టైం కేటాయించి బాగా ఆసక్తిగా ఉన్నటువంటి ఒక టీచర్ గారిని గమనించాం మనం సార్. సుభాషిణి గారిని పిలవండి సార్, వారి అభిప్రాయం. గోలి సుభాషిణి గారు. రైట్ అమ్మా, గోలి సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గోలి సుభాషిణి గారు టూ మినిట్స్ వైండ్ అప్ అవుతుంది సార్. రావట్లేదు, లెట్ అస్ వైండ్ అప్. ఓకే ఓకే సార్. రైట్
ఈనాడు సార్ ఇంకా ఎవరైనా వేణు కోట ఉన్నారు కదా చింతలపాలెం కోట వేణు వేణు గారు సో ఓకే సార్ ఉన్నారా ప్లీజ్ సార్ మీరు కంక్లూడ్ చేయండి ఈ రోజు సార్ మనం ఈ రోజు కూడా సంతోషకరమైంది ఏంటంటే 500 మైలురాయలు దాటాం ఇప్పటి వరకు కూడా 474 మంది మన ఉపాధ్యాయ మిత్రులు ఆసక్తిగా ఉన్నారు మిత్రులు ఉపేందర్ గారు హర్షవర్ధన్ గారు ఇంకా ఇంకొక సెషన్ తీసుకున్నా కూడా మన వాళ్ళు అలానే కూర్చునేటట్టున్నది నాకు చాలా సంతోషం చక్కటి క్లాసు నిన్న చాలా బాగుంది నిన్నటి కంటే ఈరోజు ఇంకా బాగుంది మరి ఈ రోజు కంటే కూడా రేపటి ఆర్పి మిత్రులు ఇంకా పోటీ పడి రేపటి క్లాసులను కూడా ఇంకా అద్భుతంగా ఇవ్వాలని కోరుకుంటూ ఇంత మంచి సాంకేతిక పరంగా ఇచ్చినటువంటి టెక్నికల్గా ఇచ్చినటువంటి మా గురుమూర్తి గారు మా శ్రీనివాస్ గారు మా మిత్రులు ఇంకొక మిత్రులు వెంకటేశ్వర్లు గారు మరి ఇంత చక్కగా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మరి పూర్తి సమయాన్ని మనం గతంలో అయితే జూమ్ మీటింగ్ అంటే అబ్బా ఎందుకు పెట్టామురా అని అనిపిస్తున్నటువంటి స్టేజ్ నుంచి ఈనాడు ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా చూసేటటువంటి భాగ్యం తర్వాత వినిపించేటట్టు ఆ రకంగా బోర్ కొట్టకుండా మరి మన ఆర్పీలను సెలెక్ట్ చేసినటువంటి మిత్రులు మన ఎంఓ గారు సైదానాయక్ గారికి అదేవిధంగా ఈనాడు పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరి ఉపాధ్యాయులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తాను గౌరవ కోర్స్ కోఆర్డినేటర్ గారి అనుమతితోనే ఈ రోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆర్పీలు హృదయంలోంచి వచ్చినట్టుగా భావించాను నేను వాళ్ళ మాటలు వారు మాడ్యూల్ చూసి చెప్పినట్టుగా అనిపించలేదు వాళ్ళ అంతరంగాన్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించినట్టుగా నేను భావించాను చాలా అద్భుతమైన సెషన్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ and there are very valuable points in their presentation. I appreciate them on behalf of the entire Suryapet education department. Idantha mee emo gari anveshanlone jarigindi kabatti na ilanti arpil kavale they should come forward evarlo aina hidden ga ilanti talents unte let us acknowledge and appreciate them. gurtinchali emo garu inka manaku chaala mandi Harshavardhan garu unnaru చాలా మంది ఉపేందర్ గారు కూడా ఉన్నారు సార్ మీకు బోలెడ్ రిసోర్స్ ఉన్నది మీరు ముందుకు వెళ్తా ఉంటే మేము వెనకగా కావాలి సార్ 4,000 మంది ఉపాధ్యాయ సోదరులను ఒక్క తాటి పైకి తీసుకొచ్చి ఒకే ఆలోచన విధానంగా తీసుకొచ్చేటువంటి రిసోర్స్ పర్సన్లు మనకు అవసరం విద్యాశాఖలో ఉన్న సమస్యలు అనేక ఉన్నాయి సవాళ్లు అనేక ఉన్నాయి ఇలా మోటివ్ అయిన వాళ్ళు మాత్రమే ఇతరులను మోటివ్ చేయగలుగుతారు కాబట్టి ఇవి మాటల్లాగా లేవు ఈ రోజు నిన్న కూడా అంతే ఉంది ఈ రోజు కూడా అంతే ఉంది ఇలాంటి రిసోర్స్ పర్సన్లు ఇంకా వీ నీడ్ 100s and 1000s సార్ మోటివ్ అయిన పీపులే పిల్లల్ని మోటివ్ చేయాలి సో ఎంతమంది టీచర్లు అయితే మోటివ్ అవుతున్నారో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దానికి మీ వంతుగా ఎంచుకోండి వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇద్దాం తప్పనిసరిగా ప్లాట్ఫామ్ ఇద్దాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా వైపు నుంచి కూడా ఈరోజు ఈ సెషన్స్ నుంచి కంటిన్యూగా చాలా చక్కటి సెషన్స్ నడిపినటువంటి మిత్రులు ఉపేందర్ గారికి హర్ష గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను చక్కటి ఈరోజు మానసికంగా ఏకాగ్రత ప్రశాంతత ఉండటానికి కావాల్సినటువంటి పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి కావాల్సినటువంటి అనేక అంశాల పట్ల చాలా చక్కగా గురించి కొన్ని ఉదాహరణలతోటి వారి యొక్క ప్రదర్శనతో ఆకట్టుకునే విధంగా ఒక మంచి మొబిలైజేషన్ తోటి ఉపాధ్యాయులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా తెలియజేసినట్టు